हरे कृष्ण। हरे कृष्ण। डियर डिवोटीस, मन శాస్త్ర అధ్యయనం సెషన్ की स्वागतम अंडी। చక్కగా మనం మంగళాచరణ చేసుకుని సెషన్ లో అడుగు పెడతాం। ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలకయ చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః। नमो ओं विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणि निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणि। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवसादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे रामा राम राम हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे। हरे रामा राम राम हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे। हरे रामा राम राम हरे हरे। मुक्कं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरं। कथञ्चन स्मृतयस्मिन् दुष्करं सुकरं भवेत् विसृतं विपरीतं स्यात् श्रीचैतन्यं नमामि तम्। वाञ्छकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। अनंत कोटि वैष्णव वृंद की जय। नमो विष्णु पदाय कृष्ण पृष्ठाय भूतले श्रीमते जय पताक स्वामी ते नाम। नमो आचार्य पदाय निताय कृप पदाय गौर कदम नगर। हरे कृष्ण। अंदर की स्वागतम अंडी। सो मनम ई प्रकृति नियमालु दोष रहित न्यायम। हरे कृष्ण। ई पुस्तकम मनम రెండో అధ్యాయం। हरे कृष्ण డివోటీస్। ఈ పుస్తకం మనం రెండో అధ్యాయం దుష్కర్మ చర్చించుకుంటున్నాం। ఇది ఎగ్జాక్ట్ గా మనకి శ్రీమద్ భాగవతం 3వ స్కందం 30వ అధ్యాయం. అన్ని శ్లోకాలు యథాతథంగా ప్రభుపాద్ గారు ఇందులో పెట్టడం జరిగింది ఈ పుస్తకంలో కదండి. చాలా చాలా అద్భుతమైన విషయాలు. ఎవరైతే కనుక ఇటువంటి భగవత్ చైతన్యంతో వాళ్ళ జీవితాన్ని గడపకుండా యొక్క జస్ట్ వాళ్ళు గృహం మేతుల కింద కదండి, జస్ట్ వాళ్ళ దేహానికి సంబంధించిన వాళ్ళు, వాళ్ళ కుటుంబీకులు, ఇంకా అయితే సొసైటీ, రాష్ట్రం, దేశం, ఈ విధంగా వాళ్ళు దానికోసమే తప్ప ఆత్మ సాక్షాత్కారాన్ని గురించి అసలు ఎటువంటి సమయాన్ని వెచ్చించకుండా వాళ్ళ జీవితాన్ని కనుక గడిపిన వాళ్ళ యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది, వాళ్ళు ఏమేమి తీసుకుంటారు, వాళ్ళ జీవితంలో ఏమేమి చూస్తారు కదండి, అవన్నీ కూడా మనం చక్కగా చూస్తున్నాం గత 2 వారాలు బట్టి. మనం చక్కగా అది చర్చించుకుంటున్నాం, రైట్. సో చక్కగా చెప్పారు కపిల భగవానుడు దేవహూతి మాతకి చెప్తున్నారు, దేవహూతి మాతతో మనందరికీ కూడా చెప్తున్నారు కదండి. ఏ విధంగా అయితే ఈ యొక్క సమయం అనే పాము ఈ యొక్క కాలపురుషుడి రూపంలో మొత్తం అంతా నశింప అయిపోతున్నప్పటికీ కూడా ఎటువంటి విధంగా జాగరూకతగా ఉండడు. అవన్నీ ఏదైతే తను శాశ్వతం అనుకుంటాడో పోయినప్పుడు చాలా చింతిస్తూ ఉంటాడు కదండి. ఎటువంటి దేహంలో ఉన్నప్పటికీ కూడా ఈ ఆవరణాత్మక మాయాదేవి యొక్క ఆవరణాత్మక స్థితి కారణంగా అక్కడ సుఖంగా ఉన్నట్టే ఫీల్ అవుతూ ఉంటాడు. నరకంలోకి వెళ్ళినా దేహాన్ని విడిచిపెట్టడానికి చాలా బాధపడుతూ ఉంటాడు కదండి. అలాగే ఏమని చెప్పుకున్నాం, ఎవరైతే ఈ యొక్క శాశ్వతమైన వాళ్ళే తనకి శాశ్వతంగా ఉంటారని, వాళ్ళ కోసమే పగలు రాత్రి నిత్యం గడుపుతూ వాళ్ళని రక్షించాలనుకుంటూ కదండి, వాళ్ళ కోసం ఏమైనా దౌర్భాగ్యమైన పనులు చేస్తూ కూడా తన జీవితాన్ని గడుపుతూ ఉంటాడని చెప్పుకున్నాం. ఎలాగైతే ఇంకా గృహం ఏది వాళ్ళ భార్య యొక్క చక్కగా ముచ్చట్లకి, ఆవిడ కౌగులికి, ఏకాంతంలో ఈ విధంగా ఆనందిస్తూ ఉంటాడు. అలాగే చిన్నపిల్ల ముద్దు మాటలకు ముగ్ధుడవుతూ ఈ విధంగా ఇంకా ఈ సంసారంలో ఎలా పడిపోయి ఉంటాడు అని చెప్పుకున్నాం. అంతేకాకుండా ఎప్పటికీ కూడా వీళ్ళు అందులోంచి బయట విరమణ తీసుకుందామన్న ఆలోచనే ఉండదు వాళ్ళకి కదండి. ఎన్నెన్నో హింసలు చేయడానికైనా రెడీ అయిపోతారు కేవలం ధనాన్ని సంపాదించడం కోసం. మనకి అది కూడా చెప్పారు కపిల భగవానుడు, కేవలం ఎంత తీసుకుంటాడు వాడు, అందరిలాగానే 3-4 రొట్టెలు మాత్రమే తినగలడు, కానీ వాడు ఎంతో సంపాదిస్తాడు. ఎవరి కోసం? భార్య పిల్లలు వీళ్ళ కోసం సంపాదిస్తారు, కానీ వాళ్ళు శాశ్వతం కాదు, తను శాశ్వతం కాదు కదండి. ఇవన్నీ చర్చించుకున్నాం. ఇప్పుడు ఇంకా ఈ యొక్క ముదుసలి వయసు వచ్చినప్పుడు ఆ యొక్క జీవి యొక్క పరిస్థితి ఏంటి అంటే, ఎవరైతే గనుక ఇటువంటి ఆధ్యాత్మిక చింతన లేదు, కేవలం వాళ్ళ కుటుంబమే తను అంతా అనుకుంటాడు, వాళ్ళ కుటుంబమే అంతా అనుకుంటాడు, దానికోసమే పగలు రాత్రి కష్టపడతాడు, ఏదైనా వాళ్ళు ఉంటారు, వాళ్ళకి నేనే ఉన్నాను అని అనుకున్నప్పుడు, ఎప్పుడైతే తను ముదుసలి ప్రాయంకి వచ్చినప్పుడు, ఎప్పుడైతే సంపాదించినప్పుడు ఈ యొక్క భార్య పిల్లలు వాళ్ళ పట్ల అతని పట్ల ఎటువంటి గౌరవం ఇవ్వకుండా ఉంటారంట. ఏమని చెప్పారు కపిల భగవానుడు ఇక్కడ 15వ శ్లోకంలో? పెంపుడు కుక్క వలె ఇంట పడి ఉండి వాళ్ళు విదిల్చింది తింటూ దుర్భరమైన జీవితం గడుపుతూ ఉంటాడు. ఒకవేళ తిన్నా అది ఆహారం జీర్ణం అవ్వకుండా ఉంటుంది కదండి, ఎక్కువ తినలేడు, ఎన్నెన్నో రోగాలతో అజీర్తితో బాధపడుతూ ఉంటాడు. ఇక్కడ వరకు మనం చర్చించుకున్నాం. సో నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ ఒక ఓల్డ్ ఏజ్ వయసు వచ్చేసింది. ఇప్పుడు మరణావస్థ వచ్చేసినప్పుడు పరిస్థితి ఏమిటి? సో ఫస్ట్ ఏం చెప్పారు, ఏ విధంగా తన జీవితాన్ని గడుపుతాడు, ఆ తర్వాత ఈ యొక్క వయసు వచ్చిన తర్వాత ఏ విధంగా ఇబ్బంది పడతాడు అవన్నీ చెప్పారు. ఇప్పుడు ఏంటంటే మరణావస్థకు వచ్చినప్పుడు ఎటువంటి కండిషన్ తను ఫీల్ అవుతూ ఉంటాడు అన్న విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. 16 నుంచి. హరి కృష్ణ, స్క్రీన్ కనిపిస్తుందండి? ఎవరు రీడ్ చేస్తారండి? 16, 17, 18 నన్ను చదవమంటారా? చదవండి. వాయునోత్క్రమతోత్తారః కఫ సమృద్ధ నాడికః కాశశ్వాసకృతాయాసః కంఠే ఘరాఘరాయతే శయనా పరిశోచ్ఛద్భిః పరిభీతః స్వబంధుభిః వాచ్యమానోపి నభ్రూతే కాలపాశవశం గతః. మరణావస్థలో ఉన్న వ్యక్తికి దేహం లోపల నుంచి కలిగే గాలి ఒత్తిడి వలన కనుగుడ్లు ఉబ్బుతాయి, గ్రంథులు జిగటతో నిండుతాయి, శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది, ఊపిరి తీసుకునేటప్పుడు వదిలేటప్పుడు గొంతులో నుంచి హరే కృష్ణ మాతాజీ గొంతులో నుంచి గురగురా శబ్దం వెలువడుతుంది. ఈ విధముగా అతడు మృత్యువు బంధహస్తాల మధ్య బంధహస్తాలలో ఇరుక్కొని పడి ఉంటారు. చుట్టూ ఏడిచే బంధుమిత్రులతో ఏదో మాట్లాడాలని అనుకుంటుంటారు, కానీ కాలపు నియంత్రణలో ఉన్న అతనికి అది సాధ్యం కాదు. కృష్ణ కృపామూర్తి, శ్రీల ప్రభుపాదుల వారి భాష్యం. ప్రభుపాదికి జై. ఒక మనిషి మృత్యు శయ్యపై ఉన్నప్పుడు లోకం కోసమైనా అతని బంధువులు బిగ్గరగా రోధిస్తూ ఉంటారు. నాన్న, ఏమండి, మిత్రమా, ఈ విధంగా బంధుత్వము కలుపుతూ రోధిస్తుంటారు. దయనీయ స్థితిలో మరణపు అంచున ఉన్న ఆ వ్యక్తి వారితో ఏదో చెప్పాలని అనుకుంటాడు. తన కోరికలు తెలుపుతూ ఫలానా విధంగా చేయమని చెప్పాలనుకుంటాడు, కానీ కాలపు మృత్యువుల పూర్తి నియంత్రణలో ఉన్న అతడు ఏమీ చెప్పలేడు. అది అతనికి తీవ్రమైన మానసిక వ్యధను కలిగిస్తుంది. వ్యాధి కారణంగా అప్పటికే అతడు ఎంతో హరే కృష్ణ మాతాజీ ఎంతో వేదనను అనుభవిస్తూ ఉంటాడు. అప్పటికే అతని గ్రంథులు జిగటతో గొంతు కఫంతో కూరుకుపోయి ఉన్నాయి. అప్పటికే ఎంతో దుర్భరమైన స్థితిలో ఉన్న అతనికి బంధువుల మాటలు మరింత దుఃఖాన్ని పెంచుతాయి. ఏవం కటుంబ భరణే వ్యాపృత తాత్మచితేంద్రియః మ్రియతే రుదతాం స్వానాం ఊరు వేదనాయాస్తదీః. నిగ్రహించలేని ఇంద్రియాల ద్వారా కుటుంబాన్ని సాకుతూ వచ్చిన ఆ వ్యక్తి విలపిస్తున్న తన బంధువులను చూస్తూ ఎంతో క్షోభతో మరణిస్తాడు. అతడు ఎంతో వేదనలో స్పృహ కోల్పోయిన స్థితిలో పరమ దయనీయమైన మృత్యువును పొందుతాడు. కృష్ణ కృపామూర్తి, శ్రీల ప్రభుపాదుల వారి భాష్యం. ప్రభుపాదికి జై. భగవద్గీతలో మరణ సమయంలో మనిషి తన జీవిత కాలంలో ఏర్పరచుకున్న ఆలోచనలను స్మరించుకొనటంలో నిమగ్నుడై ఉంటాడని చెప్పబడింది. జీవిత కాలము కుటుంబ పాలన కోసం చేసే ఆలోచనలు తప్ప వేరేది లేని వ్యక్తికి చివరి ఆలోచనలు కూడా కుటుంబ వ్యవహారాలకు సంబంధించినవయ్యే ఉంటాయి. అది ఒక సామాన్య మానవునికి సహజ పరిణామము. సామాన్య మానవుడు తన జీవిత గమ్యం ఏమిటో ఎరుగడు. ప్రస్తుత దేహములో కుటుంబ పోషణలో అతడు నిత్యం తీరిక లేకుండా ఉంటాడు. చివరి సమయంలో కుటుంబ అభ్యున్నతికి అతడు ఎంతగా శ్రమించినది అన్న విషయంలో ఎవరికీ సంతృప్తి ఉండదు. ప్రతి వారు తమకు తగినంతగా ఇవ్వలేదని అనుకుంటారు. జీవించిన కాలంలో అతనికి కుటుంబం పట్ల ఉన్న అభిమానం కారణంగా తన ప్రధాన కుమారులకు గాని వేరే బంధువులకు గాని నేను పోతున్నాను, నా కుటుంబాన్ని చూడు అని చెబుతుంటాడు. తాను ఎక్కడికి పోతున్నది అతనికి తెలియదు. మరణ సమయంలో కూడా తన కుటుంబం ఎలా ఉంటుంది అని ఆరాట పడతాడు. మరికొన్ని సందర్భాల్లో మరణశయ్యపై ఉన్న వ్యక్తి తన జీవిత కాలాన్ని మరికొన్ని సంవత్సరాలు పొడిగించవలసినదిగా తన వైద్యుని ప్రాధేయపడుతుంటాడు. అలా చేస్తే తన కుటుంబ పాలన ప్రణాళికను ఆశించిన రీతిలో పూర్తి చేయగలనంటాడు. ఇవన్నీ పరిమితులకు బద్దులైన జీవుల భౌతిక రుగ్మతలు. అతడు తన నిజ వ్యాపకమైన కృష్ణ చైతన్యం పొందాలని పూర్తిగా మరిచిపోతాడు. అది మరిచి పదే పదే వేరువేరు జన్మలలో ఎన్నో కుటుంబాల్లో గడుపుతున్న ప్రస్తుత జన్మలోని తన కుటుంబ ప్రణాళికను గురించి తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటాడు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాతాజీ. సో చాలా చాలా కఠినమైన సత్యాలు ఇవన్నీ కూడా కదండి. సత్యమే ఇది, మనకి అంత జీర్ణించుకోలేకపోయినా ఇవి జరిగేవి కదా, ఇవన్నీ చూస్తూ ఉంటాం. కపిల భగవానుడు చక్కగా చెప్తున్నారు. ఏమవుతుందంటే వాళ్ళకి మరణావస్థలో ఉన్న వ్యక్తికి దేహం లోపల నుంచి కలిగే గాలి ఒత్తిడి వల్ల కన్ను గుడ్లు ఉబ్బుతాయి కదండి. సో లోపల మనకి ఈ బయటికి విడిచే గాలి ఉంటుంది కదండి, మళ్ళీ లోపలికి తీసుకుంటాం. కిందకి వెళ్ళే గాలి ఉంటుంది, మనం వేస్ట్ అంతా వదిలిపెడుతూ ఉంటాం కదండి. ఈ విధంగా 10 రకాల ఎయిర్స్ అనేవి మూమెంట్స్ అన్ని ఉంటాయి కదండి. పైకి వెళ్ళేవి, కిందకి వెళ్ళేవి, మళ్ళీ కరెక్ట్ గా మనం బ్యాలెన్స్ చేసేవి, ఇవన్నీ కూడా ఉంటాయి ఎయిర్స్ అన్ని కూడా. కానీ అప్పుడు ఏమవుతాయి, మరణ వ్యవస్థ వచ్చినప్పుడు మొత్తం బాడీ అంతా కూడా ఏమైపోతుందండి, మొత్తం ఆత్మ అందులోంచి వెళ్ళిపోతుంది. ఆత్మ ఎప్పుడైతే వెళ్ళిపోతుందో ఈ ప్రాణవాయువులు కూడా విడిచి వెళ్ళిపోతాయి. ఈ సూక్ష్మ దేహాన్ని తీసుకుని ఆ జీవుడు వేరొక దేహాన్ని ఆశ్రయిస్తాడు. మళ్ళీ ఎప్పటి వరకు అయితే ఈ సూక్ష్మ దేహం ఛేదించబడకుండా ఉంటుందో ఇప్పటి వరకు కూడా జీవుడు ఇదే సంసార సాగరంలో ఉండాల్సి వస్తుంది. సో ఈ ప్రాణవాయువు కూడా ఇంపార్టెంట్. కానీ ఏమవుతున్నప్పుడు ఈ యొక్క ఎయిర్స్ అన్ని కూడా డిస్టర్బ్ అయిపోతాయి కదండి. సో సరైన పాలనలో ఉండకపోతే మనకు డైజెషన్ కూడా అవ్వదు కదండి. ఈ వాయువు పట్టేసింది అంటారు, వీడికి గాలి పట్టేసింది, ఉబ్బరం అయిపోయింది అంటారు. ఎందుకని, సరైన మూమెంట్ లో ఎయిర్ అనేది ఉండాలి. సో అలా వాడికి యాక్చువల్ గా ఈ మరణావస్థ వచ్చినప్పుడు కొంతమంది తెలుస్తుందంట, వాళ్ళు రియలైజ్ అవ్వగలుగుతారంట. ఎస్, ఇంకా నాకు చివరి క్షణం వచ్చేసింది. సో కొంతమంది అయితే ఏకంగా పిలుచుకుంటారు వాళ్ళని కూడా. సో నేను రీసెంట్ గా మొన్న ఒకళ్ళు చెప్తున్నారు, వాళ్ళ తాతగారికి అనిపించిందంట. ఇంకా యాక్చువల్ గా హీఈస్ వెరీ హెల్తీ, చాలా హెల్తీగా ఉన్నారు. సడన్ గా వన్ ఫైన్ డే మార్నింగ్ టిఫిన్ చేసిన తర్వాత కొంచెం ఏదో అనీజీగా ఉంది అనుకున్నాడంట. ఐ థింక్ నాకు ఇంకా సమయం అయిపోతుంది అని చెప్పి అందరు చాలా చాలా దూర ప్రదేశాల్లో ఉన్నారు. సో అందరితో ఒకసారి వీడియో కాల్ మాట్లాడాలి, ఇంకా నాకు అయిపోతుంది అనిపిస్తుంది, నాకు టైం అయిపోయినట్టు అనిపిస్తుంది అంటే. సో వాళ్ళందరూ వీడియో కాల్ చేసే మాట్లాడారు. 10, 10:30, 11కి ఆయన వెళ్ళిపోయాడు. సో ఎవరు అసలు ఎక్స్పెక్టే చేయలేదు కదండి. సో కొన్ని సూచనలు అనేవి మనకు వస్తాయి. కొంతమందికి అయితే అవి అమ్మబట్లు కనిపిస్తూ ఉంటారంట, కొంతమందికి ఇంకా వెళ్ళిపోతున్నాం అనే సిగ్నల్స్ వస్తాయంట. మరి ఎలా, కొంతమందికి అదృష్టం తెలుస్తుంది, కనీసం కొంతమందికి అది కూడా తెలియదు. బట్ కొంతమంది రిలైజ్ అవ్వగలంట, బాగా పుణ్యాత్ములు కొంతమంది రిలైజ్ అవ్వగలరు, కొంతమంది పాపాత్ములు కూడా ఆ అమ్మబట్లు వచ్చి కూర్చుంటారు కదా, ఓకే ఇంకొచ్చేసారు వాళ్ళు, నా సమయం అయిపోతుంది, ఆ విధంగా వాళ్ళు తెలుసుకోగలుగుతారు. కొంతమంది ఏమీ తెలియకుండానే సడన్ గా మృత్యు అనేది వస్తుంది, రైట్. కానీ అప్పుడు ఏం జరుగుతుందో సిమ్టమ్స్ మాత్రం కామన్. ఏంటి ఆ సిమ్టమ్స్, ఈ కను గుడ్లు అనేవి ఉబ్బుతాయి కదండి. ఈ యొక్క మొత్తం గొంతు అంతా ఏమవుతుంది, జిగట పట్టేస్తుంది, మాట రాదు కదండి. సో ఏమవుతుంది అప్పుడు, కఫ పిత్త వాత కదండి. కఫం అంతా పేరుకుపోతుంది గొంతులో. వాళ్ళు ఏదో చెప్పాలనుకుంటారు, యాక్చువల్గా ఏమవుతుంది, చెప్పాలనుకుంటారు, వాళ్ళు చెప్తూ ఉంటారు. కానీ ఈ కఫం కారణంగా మాట బయటికి సరిగ్గా రాదు. సో దానివల్ల వాళ్ళకి ఇంకా బాధ కలుగుతుంది. వాళ్ళు ఏదో చెప్పాలనుకుంటున్నారు, చెప్పలేకపోతున్నారు. సో దానివల్ల వాళ్ళు ఇంకా బాధపడుతూ ఉంటారు. అంతేకాకుండా వచ్చిన బంధువులందరూ కూడా ప్రభుపాద్ గారు పర్పట్లు చక్కగా రాశారు, ఏం జరుగుతుంది అందరూ కూడా పలకరిస్తూ ఉంటారు. సో ఎప్పుడైతే వాళ్ళ ముద్దు ముద్దు మాటలు, ఎవరో మనవడో మనవరాలో తాతయ్య తాతయ్య అని పిలుస్తూ ఉంటారు, లేదా అమ్మ అమ్మ అని పిలుస్తున్నప్పుడు ఏమవుతుంది, ఇంకా వాళ్ళకి అయ్యో విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాం వీళ్ళందరూ నేను కదా, వారికి ఏంటి ఈ కుటుంబం తప్ప అసలు భగవంతుడి గురించి, తను చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నాడో కూడా తెలియదు కదండి, ఎటువంటి ఆత్మ సాక్షాత్కారం లేదు వాడికి. ఏదైతే ఇప్పటి వరకు అదే అనుకున్నాడో దాన్ని విడిచిపెట్టేస్తున్నాడు. జీవితాంతం దేనికోసం, ఏ కుటుంబం కోసం, ఏ ఆస్తుల కోసం అయితే కష్టపడ్డాడో అన్ని కళ్ళెదురుగుండానే విడిచి వెళ్ళిపోతున్న స్థితి తనకు తెలుస్తుంది. సో అప్పుడు ఏం చేస్తాడు, చెప్దాం అనుకున్నా చెప్పలేకపోతున్నాడు, ఏదో చేయాలనుకున్నా చేయలేకపోతున్నాడు. ఎందుకంటే అంగాలు, మన యొక్క ఇంద్రియాలు పట్టుండవు, పట్టుత్వం ఉండవు అన్నమాట కదండి. సో మాట నోట్లోంచి రాదు, ఎందుకంటే మొత్తం గొంతంతా కఫంతో నిండిపోయి ఉంటుంది. ఒకవేళ మాట్లాడిన ఎలాంటి సౌండ్ వస్తుందంట, గుర 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 శబ్దం వస్తూ ఉంటుంది, మాట క్లియర్ గా రాదు కదండి. సో ఈ విధంగా ఈ బంధుమిత్రులందరూ తో అందరూ వస్తారు, ఇంక చివరి సమయం వచ్చేసింది అంటే అందరు చూడ్డానికి వస్తారు, ఏదో మాట్లాడాలనుకుంటారు. వాళ్ళు మాట్లాడిస్తూ వీళ్ళతో మాట్లాడాలన్నా మాట్లాడలేడు కదండి, ఎందుకంటే అప్పటికి మృత్యు ఒడిలోకి వెళ్ళిపోతాడు కాబట్టి కదండి. ఈ కాలం ఏం చేస్తుంది, కాలం కాలసర్పంలో కొంచెం 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 కొంచెంగా మనకు మింగేస్తుంది. ఎప్పుడైతే చిట్ట చివరి లాస్ట్ మింగే సమయంలో మనకు కొంచెం తెలిసినప్పటికీ కూడా మనం ఏం చేయలేం, ఎందుకంటే ఆల్రెడీ సర్పం నోట్లోకి మనం ఫుల్గా 99% వెళ్ళిపోయాం కదండి. సో మనకి ఈవెన్ మన కులశేఖర ఆళ్వార్ గారు ముకుందమాల స్తోత్రంలో ఒక మంచి అద్భుతమైన శ్లోకం రాస్తారు. మన ప్రభుపాద్ గారి యొక్క ఫేవరెట్ శ్లోకం అది. ప్రభుపాద్ గారు ఎప్పుడు కూడా తన ఖాళీ ఉన్నప్పుడు, లేకపోతే ఏదైనా పని చేసుకుంటున్నప్పుడు ఎప్పుడు కూడా ఈ పని చేస్తూ ఉండేవారు. ఏదో కుకింగ్ అప్పుడైనా, లేకపోతే పుస్తకాలు చేసిన ఏదైనా పని చేసినప్పుడైనా రెగ్యులర్ గా ఈ శ్లోకం చెప్తూ ఉండేవారు అనమాట. సో డివోటీస్ అందరూ అంటారు ఇది ప్రభుపాద్ ఫేవరెట్ శ్లోక. అంతేకాకుండా ప్రభుపాద్ మెనీ టైమ్స్ చాలా ప్రవచనాల్లో దాన్ని కోట్ చేస్తారు. ఏంటి, కృష్ణ త్వదీయ పంకజ పంజరాంతం అద్వైవమే విసతు మానస రాజహంస ప్రాణ ప్రయాణ సమయే కఫవాత పిత్తై కంఠావరోధన విధౌ స్మరణం కుతస్తే. ఏమని పాడుతున్నాడు ముకుందమాల స్తోత్రంలో కులశేఖర ఆళ్వారు, ఓ కృష్ణ ఈ క్షణమే నా మానస రాజహంస నీ పాద పద్మ తూళ్ళ వలయందు ప్రవేశించుగాక. మరణ సమయమున గొంతు కఫవాత పిత్తములతో పూడుకొని పోయినప్పుడు నిన్ను స్మరించుట నాకెట్లు సాధ్యపడగలదు. చూడండి ఎంత అద్భుతంగా రాశారు కులశేఖర ఆళ్వారు కదండి. సో కులశేఖర ఆళ్వారు చెప్తున్నారు, ఇప్పుడు మనసుని దేనితో పోలుస్తున్నారు, రాజహంస. హంస ఎక్కడ ఉండటానికి ఆనందపడుతుంది, ఆ పద్మాల దగ్గర, పద్మాల మధ్యలో ఉండడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది. అందుకే నా మనసు, ఆ రాజహంస లాంటి నా మనసు ఇప్పుడైతే ప్రజెంట్ నీ పాద పద్మాల దగ్గర చక్కగా అల్లుకునుంది, కానీ ఒకవేళ ఇప్పుడు నన్ను శీఘ్రమే తీసుకుని వెళ్ళిపో, ఎందుకంటే కరెక్ట్ చేతంతో ఉన్నా, ఇప్పుడు గనక నువ్వు నన్ను తీసుకుని వెళ్ళిపోతే నిన్ను స్మరించుకుంటా నా జీవిత పరిపూర్ణతం అవుతుంది. ఒకవేళ ఇప్పుడు గనక నేను రాకపోతే, ఒకవేళ మరణ సమయంలో నా గొంతంతా కఫంతో, ఏమని చెప్తున్నారు ఇక్కడ, కఫవాత పిత్తాయి, కఫవాత పిత్తం కారణంగా నేను నా ఇంద్రియాలు సరిగ్గా పనిచేయవు, నాకు అంత స్మృతి ఉండదు కదండి. సో మరి అటువంటి సమయంలో తీసుకుని వెళ్తే మళ్ళీ నాకు ఇబ్బంది అయిపోతుందయ్యా ఓ కృష్ణ, ఇప్పుడు నేను రెడీగా ఉన్నాను, అతి శీఘ్రంగా తీసుకుని వెళ్ళిపో. ఇది మన కులశేఖర ఆళ్వారు రాస్తారు కదండి. మన ప్రభుపాద్ గారు నిత్యం పాటిస్తూ ఉంటారు ఇది. అంటే ఏంటి, మన 33వ శ్లోకం ఏంటండి, 33వ శ్లోకం అవునండి. సో ఈ విధంగా చెప్తారు ప్రభుపాద్ గారు కూడా మనకి చెప్తారు. మనకి భగవద్గీత 8వ అధ్యాయం 5వ శ్లోకంలో అంత కాలే చ మామేవ స్మరన్ ముక్త్వ కలేవరం. ఏమన్నారు భగవద్గీతలో స్వామి భగవంతుడు, అంత కాలంలో నన్ను స్మరించుకుంటే మళ్ళీ నా ధామానికి వస్తావు, తిరిగి భౌతిక ప్రపంచానికి తిరిగి రావు. సో మన జీవితాంతం మనం గనక కష్టపడితే కదండి, మన మరణ సమయంలో ఒకవేళ మనం గుర్తుపెట్టుకోపోయినా స్వామి హామీ ఇస్తున్నాడు. వరాహ పురాణంలో చెప్పినట్టు ఏమన్నా, యాతి వాతాది దోషైన మద్భక్త నాంచనా స్మరేత్ అహం స్మరామి మద్భక్త. ఒకవేళ ఏదైతే ఇప్పుడు చెప్తున్నారు భాగవతుల కపిలముని కఫవాత పిత్తాలు పట్టేసి పఠించలేకపోతే, వరాహస్వామి చెప్తారు, పఠించలేకపోతే నేను గుర్తుపెట్టుకుంటా నా భక్తుణ్ణి, ఎందుకంటే ఇప్పుడు నా భక్తుడు ఇప్పటివరకు నాకు సేవ చేశాడు. ఇప్పుడు అటువంటి సమయంలో తండ్రి భౌతిక దేహమే కదా, భక్తులకి ఏం వేరే దేహం ఉండదు, భౌతిక దేహమే. సో అటువంటి సమయంలో వాడు ప్రాణం విడిచిపెడుతున్నప్పుడు అతను నేను గుర్తుపెట్టుకుంటా, అతను గుర్తుపెట్టుకున్నాడు అంటే ఏంటండి మన ఆటోమేటిక్ గా మనకి స్మృతి వస్తుంది. మనకి భగవద్గీత 15వ అధ్యాయం 15వ శ్లోకంలో స్వామి చెప్పారు, మత్త స్మృతి జ్ఞాన మపోహనంచ, ఒకరికి ఏదైనా మరపు వస్తుందన్నా జ్ఞాపక శక్తి వస్తుందన్నా అది నా వల్లే. సో స్వామి మనకి జ్ఞప్తి ఇవ్వాలి అంటే ఎంతసేపు అండి ఇస్తారు, కానీ మన సాధన చేసామా అన్నది ఇంపార్టెంట్, రైట్? సో మరి ఇటువంటి సిమ్టమ్స్ భీష్మదేవుడికి చూసామా? భీష్మదేవుడు మరణశయ మీద పడుకున్నప్పుడు మన శ్రీమద్ భాగవత 1వ స్కందం చదివాం. సో భీష్మదేవుడు ఏం చేశారు మరణశయ మీద ఉన్నప్పుడు? శ్రీకృష్ణ భగవాన్ అండి చూస్తా ఉన్నారు, ఏమైంది అండి ఆ పార్థసారథి రూపము ఆయన కళ్ళకి కనపడాలని అనుకున్నారు. అంతకుముందు ఏం చేశారు? అంతకుముందు ఏడుస్తున్నారా, ఓహో నా ఇష్టమైన పాండవులు ఫైనల్ గా రాజ్యం వచ్చింది, నేనేమో చచ్చిపోతున్నాను, ఇప్పుడు ఉండుంటే మా తాతగారు అని చెప్పి నాకు పెద్ద సింహాసనం వేసి కూర్చోబెట్టేవారు, అలాంటివి ఏమన్నా ఏడ్చారు ఆయన ఎక్కడైనా? చూడాలని కోరుకున్నారు. అంపశయ్య మీద ఉండి కూడా విష్ణు సహస్రనామం అన్ని చెప్తారు కదా, అంపశయ్య మీద ఉండి కూడా ఆశ్చర్యకరం. అటువంటి కండిషన్ లో అసలు మనం మాట్లాడలేం కదండి, శరీరం సహకరించదు. కానీ అతని యొక్క చైతన్యం ఎంత స్థిరంగా ఉంది, ఈ యొక్క దేహానికి సంబంధించిన ఎటువంటి స్థితి తన స్థిర చిత్తాన్ని కొంచెం కూడా మార్చలేకపోయింది కదండి. సో అందుకని అటువంటి సమయంలో యుధిష్ఠిర్ మహారాజ్ చాలా డిస్ట్రెస్ లో ఉంటే యుధిష్ఠిర్ మహారాజ్ కి ఆయన మొత్తం రాజనీతి ఎలా పరిపాలించాలి, ఎవరితో ఎలా వ్యవహరించాలి, ఎవరితో సాన్నిహిత్యంగా ఉండాలి, ఎవరితో దూరంగా ఉండాలి, ఏది స్త్రీ ధర్మం, ఏది రాజు ధర్మం, మొత్తం అంతా చెప్తారు. రాజనీతి, పొలిటిక్స్ కదండి, మొత్తం అన్ని చెప్పిన తర్వాత విష్ణు సహస్రనామం ఇస్తారు. అలాగే ఏమని చెప్తారు, ఓ పాండవులారా అసలు మీరు ఎంతో అదృష్టవంతులు, స్వయంగా శ్రీకృష్ణ భగవాన్ మీ రాయబారి కింద ఉంటున్నాడు, మీ సారథి కింద ఉంటున్నాడు, మీ స్నేహితుడి కింద ఉంటున్నాడు. కానీ కాల ప్రభావం ఎంత ఘనమైనదో చూసారా కదండి, అంత కృష్ణ భగవాన్ మీ దగ్గర ఉన్న, భీముడు అంతటి బలశాలి ఉన్న, ఈ యొక్క ఎవరండి గాంధీవధారి అర్జున ఉన్నప్పటికీ కూడా ఇన్ని కష్టాలు పడ్డారు. దీన్ని అర్థం చేసుకోండి, ఇదంతా కూడా స్వామి ప్లాన్ ప్రకారం జరుగుతుంది. ప్రతిదీ కూడా కాల ప్రభావానికి మనందరం లోన్ అవుతూ ఉంటాం. బట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఏదైతే మీ పక్కనే ఉంటున్నాడో ఆ శ్రీకృష్ణుడిని ఎప్పుడు విడిచిపెట్టవద్దు అని వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన తర్వాత ఎప్పుడైతే ఆయనకు అర్థమవుతుంది ఇక నాకు మరణ సమయం నాకు రెడీ అయిపోతుంది అని చెప్పి, అప్పుడు ఏం చేస్తాడు ఆయన, ఇక చెప్పటం మానేస్తాడు. ఆయన మొత్తం మానేసి ఏం చేస్తాడు, ఆ యొక్క పార్థసారథి రూపం మీద ధ్యానం చేస్తూ శ్రీకృష్ణ భగవాన్ ప్రార్థిస్తాడు, ఎప్పుడైతే నేను యొక్క దేహాన్ని విడిచిపెడుతున్నాను నా ఎదురుగుంటా ఉండవయా. ఆయన ప్రార్థించక ముందే కృష్ణుడు వచ్చేసి అక్కడ ఉన్నాడు. చూడండి ఎంత కరుణ భక్తుడు అంటే కదండి. కావాలంటే యుధిష్ఠిర్ మహారాజ్ కి కావాల్సిన జ్ఞానం అంతా ఆయన ఇవ్వగలడు. అర్జునుడి మోహాన్ని పోగొట్టిన ఆయన యుధిష్ఠిర్ మహారాజ్ని సరిచేయలేడా, చేయగలడు. కానీ ఆ క్రెడిట్ అంతా భీష్ముడికి ఇవ్వాలనుకున్నాడు. సో భక్తుడు అన్నవాడు ఆ మరణశయ్య మీద ఉన్నప్పుడు కూడా వాళ్ళ యొక్క చైతన్యం ఎలా ఉంటుంది. ఇప్పుడు ఏదైతే చెప్తున్నారు కపిలముని, వాళ్ళు ఎలాంటి వాళ్ళు, ఎవరైతే ఎటువంటి ఆధ్యాత్మిక చైతన్యం లేని వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది. ఆధ్యాత్మిక చైతన్యంలో కరెక్ట్ గా వాళ్ళు తెలుసుకుని భగవంతుని సేవలో నెలకొని ఉన్న వాళ్ళు ఇటువంటి భీష్ముడి వంటి చైతన్యాన్ని కలిగి ఉంటారు. మరణానికి వాళ్ళు భయపడరు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఎక్కడికి వెళ్తున్నామో తెలుసు. కానీ ఇక్కడ కపిలముని చెప్పేది ఎవరి గురించి, అసలు ఆత్మసాక్షాత్కారం తెలియని వాడి గురించి, కుటుంబం గురించి. వాడు కష్టపడుతూ ఉంటాడు పొద్దున్న లేచి నుంచి రాత్రి వరకు. అటువంటి వాడు ఆ మరణ సమయంలో భయపడిపోతూ ఉంటాడు, ఎందుకంటే ఎక్కడికి వెళ్తున్నాడో తెలియట్లేదు. వాడికి తెలిసినంత వరకు ఏంటి, ఆ కుటుంబం, వాడు, వాడి దేహం, వాడి రిలేటివ్స్, వాడి సొసైటీ, వాడి దేశం, అంత తప్ప వాడికి ఇంకేం తెలీదు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడో వాడికి తెలీదు. ఇప్పుడు మన్నే ఎక్కడికో తీసుకుని వెళ్ళిపోతున్నారు పగడ్బందీగా, మనం ఇల్లు కూడా దాటలేదు ఇప్పటివరకు, ఎలా ఉంటుంది అప్పుడు? ఎంత పడిపడి ఏడుస్తాడు కదండి. వాడి పరిస్థితి అంతే. మహా అయితే పారిపోతాం మనం ఓపికంటే, ఇప్పుడు మరణావస్థలో ఉన్న వాడికి పరిగెత్తలేడు వాడు కదండి. ఎంత దారుణంగా ఉంటుందంటే వాడు పడుకున్న మంచం మీద కూడా వాడు పడుకోనివ్వరు, ఎందుకంటే మంచం పాడేయాలండి లేకపోతే చాకలకి ఇచ్చేయాలని చెప్పి కింద పడుకోబెట్టాడు. ఆడు ఎంత సంపాదించిస్తాడు, మొత్తం 10 కోట్లు 10 బిల్డింగ్లు ఇస్తాడు, కానీ వాడిని కనీసం చిట్ట చివరి మంచం మీద కూడా పడుకునేవారు. లాగండి తీసేయండి, బయట పెట్టాను, గుమ్మం బయట పెట్టేసి. ఇది మన పరిస్థితి. మనకు తెలిసి ఇవన్నీ తెలిసినా మనం ఏం పాటించాం భక్తి, ఇది మన దౌర్భాగ్యం. కానీ ఎవరైతే పాటిస్తారో ఈ మరణ సమయం వచ్చినప్పుడు వాళ్ళకి బాధ భయం అనేది ఉండదు. కానీ మరణ సమయం వస్తుందంటే ఎవరైతే భయపడుతున్నారో బెంగపడుతున్నారో, ఎందుకంటే వాళ్ళకి డెస్టినేషన్ తెలియని వాళ్ళు భయపడతారు, బాధపడతారు. ఎప్పుడైనా హాస్టల్ నుంచి ఎంతమంది ఇక్కడ హాస్టల్లో ఉన్నారు చదువుకునేటప్పుడు, హాస్టల్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు మీకు ఎప్పుడు ఏదైనా అనిపించిందా? ఆనందంగా ఉందా, బాబాయ్ మళ్ళీ ఇంటికి వెళ్తే అమరు అనిపిస్తుంది లే- అనిపిస్తుందా? ఎలా ఉంటుంది హాస్టల్కి వెళ్ళిన, లేదు, హాస్టల్ నుంచి ఇంటికి వెళ్ళినప్పుడు ఎవరన్నా ఫేస్ చేశారా అది? చాలా హాస్టల్ నుంచి ఇంటికి హ్యాపీ చాలా హ్యాపీగా ఉంటుంది మాతాజీ. చాలా ఎన్ని హ్యాపీగా కొండాలు ఉంటది ఉన్నాను. కదా. నేను లాస్ట్ ఎగ్జామ్ రోజు ముందు రోజే బ్యాగ్ సర్దిసేదాన్ని. ఆ రోజు ఎగ్జామ్ రాసిన ఈవినింగే చలో చలో ముందే బ్యాగ్ కూడా సర్దేసేవాళ్ళం. ఆ లాస్ట్ ఎగ్జామ్ కి అంతే, ఎగ్జామ్ రాసి రావటం ఆ రోజు ఈవినింగే చలో, ఎందుకంటే వెళ్ళేది ఎక్కడికి మన ఇంటికి కదండి. ఎంతో సుఖంగా ఉంటాం. హాస్టల్ కాదు మాతాజీ, మ్యారేజ్ అయిన కొత్తలో కూడా అలాగే ఉంటుంది. మన అమ్మ మ్యారేజ్ అయిన దగ్గరికి కొత్త వెళ్ళాలని సంతోషంగా సంతోషంగా ఉంటుంది, కానీ కొన్ని రోజులకి ఏమవుతుంది, మన ఇల్లే మన సొంత కొన్ని ఇల్లు రోజులు అయిపోతుంది. కాబట్టి అవసరం దీన్ని విడిచిపెట్టి వెళ్ళమంటే వెళ్ళాం రైట్. సో దీన్ని అలాగే అయిపోతుంది. మనం కూడా ఈ భౌతిక ప్రపంచానికి మనం ఫస్ట్ ఫస్ట్ టైం వచ్చినప్పుడు మనకి చాలా బెంగగా ఉంటుంది స్వామి పట్ల, అయ్యో ఆ అపరాధం చేయకుండా ఉంటే ఇక్కడికి వచ్చేదాన్ని కాదు అని. కానీ ఏమవుతుంది, ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఉండి ఉండి ఇది నాదే అని భౌతిక ప్రపంచంలో ఉండిపోయి ఇంకా అసలు ఎక్కడికి వెళ్ళాలనిపించదు, స్వామి దగ్గరికి అసలే వెళ్ళాలనిపించదు కదండి. సో మనం చాలా బాగా అర్థం చేసుకోవాలి. మరణ సమయం అనేది చెప్పి రాదు, ఒక్కోసారి సడన్ టెస్ట్, ఒక్కోసారి ఏంటంటే ఇది ఫేజుల వారి వెళ్తుంది. యుక్త వయసు, తర్వాత ముసలితనం, నుంచి స్లోగా 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 వాళ్ళ శరీరం ఇండికేషన్స్ ఇస్తుంది, సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి. కాళ్ళు పడిపోతాయి, కాళ్ళు నడవలేరు కదండి, మాట స్లోగా తగ్గుతుంది, చెవులు వినిపించవు, కళ్ళు కనిపించవు, స్లోగా 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 డిటీరియట్ అయిపోతుంది. అప్పుడు వాళ్ళు రిలైజ్ అవ్వగలుగుతారు, అవును అయిపోతుంది ఇంకా నా సర్వీస్ అయిపోతుందని. కొంతమంది అంటారు actual గా, కొంతమంది డైరెక్ట్ గా అనేస్తారు ఐఎమ్ వెయిటింగ్, నేను నా మృత్యు కోసం వెయిట్ చేస్తున్నాను, ఎందుకంటే ఈ దేహం అస్సలు సహకరించట్లేదు. అలా ఏడ్చినా వస్తుందా మృత్యువు? కొంతమంది డైరెక్ట్ గా అంటారు ఐఎమ్ కాదు. వెయిటింగ్, అయినా రాదు అది. కొంతమంది చాలా బతకాలి అనుకుంటారు, అయినా వాళ్ళ కోసం వెయిట్ చేయదు స్వామి కదండి. సో ఒక్క క్షణం ఎక్స్ట్రాగా ఉండలేం, ఒక్క క్షణం తక్కువ ఉండం ఇక్కడ కదండి. సో మన శరీరం బాగాలేదు, ఒళ్ళంతా పొడిసేస్తున్నారు, ఈ ఇంజక్షన్లు వీటికంటే చచ్చేపోవటం బెస్ట్ అనిపించిన బాడీ అలాగ భరించాల్సిందే. నేను మా ఒక relative ని చూసాను, ఆల్మోస్ట్ 2.5 months బెడ్ రిడెన్ గా ఉన్నారు. 2.5 months కొన ఊపిరి అంతే, జస్ట్ కొన ఊపిరి కొట్టుకుని 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 ఉంటే వీళ్ళందరికీ ఎంతో బాధ వేసేది అనమాట. బట్ ఈస్ 2.5 months ఈజ్ ఆన్ ద బెడ్, అలాగే ఉన్నారు, జస్ట్ అలాగే ఉన్నారు. ఆయన actual గా బయట వసారాలో కూడా పడుకోపెట్టేశారు, బయట ఒక చిన్నది మ్యాట్ వేసేసి. మళ్ళీ లేదు లేదు ఈ రోజు మళ్ళీ నెగ్గుకొచ్చాడని చెప్పి మళ్ళీ బెడ్ మీద పడుకోబెట్టారు, మళ్ళీ కొంచెం తగ్గినప్పుడు మళ్ళీ తెచ్చేసేవారు. అసలు మాకైతే ఆశ్చర్యం వేసేది, ఇంత వాల్యూనా మన మనిషికి, ఇంత వాల్యూనా, చనిపోతున్నామంటే ఇంత వాల్యూ పడిపోతుందా? ఆ వ్యక్తి ఇచ్చిన ఆస్తులన్నీ కావాలి, కానీ బెడ్ కూడా చిన్న అంటే నూకల మంచం, ఆ బెడ్ కూడా ఇవ్వరు. ఆ బెడ్ అయినా పోయినా ఇష్టం ఉండదు, కిందే 2.5 ఆల్మోస్ట్ 2.5 months ఆయన కిందే పడుకున్నాడు చనిపోయే ముందు. సో అప్పుడు నాకు నిజంగా నేను ఒకసారి వెళ్ళాను, మధ్యలో బాగా హడావిడి చేశారని వెళ్తే, నేను వెళ్ళి వచ్చిన తర్వాత కూడా 1.5 month ఆయన అలాగే ఉన్నారు. సో నేను వెళ్ళినప్పటికీ actual గా కింద పడుకోపెట్టేశారు. సో అప్పుడు మేమందరూ భగవద్గీత కూడా రీసెర్చ్ చేసేసాం actual గా, ఆ రోజు తులసి నీళ్ళు కూడా పోసేసాం actual గా. బట్ ఆఫ్టర్ దట్ 1.5 month ఆయన అలాగే ఉన్నారు, సేమ్ అక్కడే హాల్లోనే. సో నాకు అప్పుడు అనిపించింది, ఇతను సంపాదించిన ఆస్తి అందరికీ కావాలి, ఒక బెడ్ కూడా ఇవ్వట్లేదు, పోనీ అతను అలాగో ఇంకా కొన ఊపిరితో ఉంటున్నాడు కదా, ఒక బెడ్ కూడా ఎవరు ఇవ్వలేదు, అలాగే ఉన్నాడు 2.5 months. ఇది మనం అర్థం చేసుకోవాలి కదండి. మన కళ్ళెదురుగుంటే చూస్తాం ఇంత దుర్భరమైన స్థితిలోకి మనం వెళ్తామని చెప్పి, కానీ రిలీజ్ అవ్వట్లేదు. అది మనకి ఉన్న ఆసక్తి అన్నమాట ఈ శరీరం పట్ల, ఈ శరీరంతో ఉన్న వాళ్ళ పట్ల. అందుకని 18వ శ్లోకంలో ఈ యొక్క కపిలముని కంటిన్యూ చేస్తున్నారు, ఏవం కుటుంబ భరణే కదండి. కుటుంబ భరణే అంటే కొంతవరకు దేహానికి సంబంధించిన వాళ్ళు, కొంతమంది ఈ యొక్క సొసైటీని వాళ్ళ కుటుంబం కింద ఫీల్ అవుతూ ఉంటారు, రాష్ట్రాన్ని మా కులం వాళ్ళు, మా జాతి వాళ్ళు, మా రంగు వాళ్ళు కదండి, మా దేశం వాళ్ళ వరకు కూడా ఈ కుటుంబ పిచ్చి వెళ్ళిపోతుంది. కొంతవరకు కుటుంబం అంటే వాళ్ళ వరకు, కొంతమంది కుటుంబం అంటే మొత్తం దేశం, లేదా మొత్తం కులం, మొత్తం జాతి కదండి, అలా ఉంటుంది. సో వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళందరూ చూసి వాళ్ళందరూ అతని కోసం విలపిస్తూ ఉంటే ఎంతో క్షోభతో మరణిస్తాడంట. సో ప్రోపాత్ గారు చెప్పారు. సో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, మనిషి తన జీవిత కాలంలో పేర్చుకున్న ఆలోచనలు స్మరించుకోవడం నిమగ్నమై ఉంటాడు. సో మన జీవితాంతం దేని గురించి ఆలోచిస్తామో అప్పుడు అదే ఆలోచిస్తాం. శ్రీమద్ భాగవతంలో ఒకసారి ఒక ఉపమానం చెప్తారు శ్రీల ప్రభుపాద్ గారు. పగలంతా నువ్వు బంగారం గురించి కొండల గురించి ఆలోచిస్తుంటే రాత్రి కళలో బంగారు కొండలు వస్తాయి. మహా అయితే అదేంటి ఇప్పుడు నేను బంగారు కొండే చూడలేదు, కళ ఎలా వచ్చింది అంటే పగలంతా బంగారం గురించి ఆలోచించు, కొండల గురించి ఆలోచించు, మహా అయితే రెండు కలిపి వస్తుంది అంతే. సో అలాగే పగలంతా మనం ఎటువంటి చింతనతో ఉంటే రాత్రి కళలు ఆ విధంగా వస్తాయో మరి మన జీవితాంతం మన చేతన ఎలా ఉంటుందో మరణ సమయంలో అదే వస్తుంది, డెఫినెట్ గా అదే వస్తుంది. మనం ప్రతి రోజులో 24 గంటల్లో 22 గంటలు సంసార కార్యక్రమాల్లో ఉండి 2 గంటలు మనం భగవంత్ చైతన్యంలో ఉంటే పొరపాటున మరణం వచ్చినప్పుడు ఏ చైతన్యం బయటకు వస్తుందండి? 22 గంటలదా 2 గంటలదా? 22 గంటలే మాత్రమే సంసారంలోదే వస్తుంది. అందుకనే తస్మాత్ సర్వేషు కాలేషు అన్నాడు భగవంతుడు. నా 16 నెలలు అయిపోయింది, ఈ 2 గంటలు అయిపోయింది, మిగతా 22 గంటలు నాదే, నా ఇష్టం అంటే ఏమవుతుంది? ఆ 2 గంటల జపం కూడా సరిగ్గా చేయలేవు. ఎందుకంటే 22 గంటల చైతన్యం ఆ 2 గంటల జపం మీద ఎఫెక్ట్ ఉంటుంది. ఆ 2 గంటలు నువ్వు ఎంత బాగా జపం చేస్తావో దాని యొక్క ఎఫెక్ట్ మిగతా 22 గంటలు ఉంటుంది. ఇంటర్లింక్డ్. నేను జపం చేసినంతసేపు సిన్సియర్ గా చేస్తాను, ఆ తర్వాత సిన్సియర్ గా టీవీ చూస్తా, ఆ తర్వాత సిన్సియర్ గా గొడవల్లో పాల్గొంటా అంటే ఏమవుతుంది? చైతన్యం కలుషితం అయిపోతుంది. రైట్, భగవంతుడు కృష్ణ క్లియర్ గా చెప్పేశారు, తస్మా సర్వేషు కాలేషు మా మనుస్మరిద్విచ. అర్జునుడికి ఏం చెప్పలేదు, నన్ను అర్చామూర్చి చూస్తున్నప్పుడు లేదా నువ్వు డైరెక్ట్ గా నా దగ్గర ఉన్నప్పుడు నా గురించి ఆలోచించు, మిగతా ఎప్పుడు నీ ఇష్టం అని చెప్పలేదు. ఆయన క్లియర్ గా చెప్పేశాడు తస్మా సర్వేషు కాలేషు. ఎందుకని ఏ మాత్రం మన కాన్సన్ట్రేషన్ తేడాగా ఉన్నా ఏమవుతుంది? మనకి 8వ అధ్యాయం 6వ శ్లోకంలో చెప్పినట్టు ఏ భావంతో మన దేహాన్ని విడిచిపెడతామో ఆ భావానికి సంబంధించిన మనం ఒక దేహాన్ని మనం పొందాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రభుపాద్ గారు చాలా బాగా చెప్పారు. మనం అన్ని చూస్తున్నాం ఇదంతా యాక్చువల్గా ఈ కపిల శిక్షలో ఈ 31వ అధ్యాయం అనేది రియాలిటీ, మన కళ్ళకు కట్టినట్టు అన్ని చూపిస్తారు ఆయన కదండి. ఏమంటున్నారు? మరణిస్తున్న వ్యక్తి కుటుంబ వ్యవహారాలను కుమారులకు కానీ వేరే బంధువులకు కానీ నేను పోతున్నాను, నా కుటుంబాన్ని చూడండి అని చెప్తారంట. చెప్తారు కదా, మనం అన్ని వింటూ ఉంటాం. ఓ నేను వెళ్ళిపోతున్నాను, తర్వాత నా భార్య నా పిల్లలు ఉంటారో ఏమో, ఎలా అయిపోతారో మీరే చూడండి కదండి. అలా ఎందుకంటే అలా అనుకుంటాడు, నేను లేకపోతే అసలు వీళ్ళకి ఎటువంటిది లేదు, వీళ్ళు బతకరు, వీళ్ళు తినరు అని కదండి. సో అటువంటిగా తను ఎట్లాగా కుటుంబ చైతన్యంలో పడిపోతాడంటే మొత్తం తను లేకపోతే ఇంకెవ్వరు బతకలేరన్నట్టుగా ఫీల్ అయిపోతూ ఉంటాడు. కానీ అన్ని జరుగుతాయి కదండి, అన్ని జరుగుతాయి. సో ఆ విషయం మనకు అర్థమైతే మనం బతికి ఉన్నంతసేపు కూడా మన యొక్క సమయాన్ని ఎంతవరకు అయితే మన బాధ్యతాయుతంగా చేయాల్సిన కార్యక్రమాలు ఉంటాయో అవి చేసి మిగతా సమయాన్ని మన నిత్య ధర్మమైన ఏంటండి భగవంతుని సేవలో మనం నెలకొనాలి. లేకపోతే చాలా చాలా కష్టం. మనకి కుంతి మహారాణి ప్రార్థనలు మనం చూసాం, 18వ అధ్యాయం మీ అందరు ఉంటుంది, 1వ స్కందం 18వ అధ్యాయంలో కుంతి మహారాణి ప్రార్థనలు మనం చక్కగా చర్చించుకున్నాం. అందులో 36వ శ్లోకంలో కుంతి మహారాణి ఒక విషయం చెప్తుంది, ఓ కృష్ణ ఎవరైతే గనక నీ యొక్క కథ, నీ యొక్క గుణగణాలు, నీ యొక్క శ్రవణం, కీర్తనం, స్మరణం ఎవరైతే చేస్తారో, ఒకవేళ ఈ 3 చేయలేని వాళ్ళు ఎవరైతే చేస్తుంటే వాళ్ళని చూసి ఆనందపడతారో, 2 చెప్తుంది ఆవిడ యాక్చువల్ గా, చేసేవాళ్ళు చేస్తున్న వాళ్ళని చూసి ముదం పొందేవాళ్ళు అంటే ఆనందాన్ని పొందే వాళ్ళు కూడా ఏమవుతారంట ఈ జన్మ వృత్తి సంసార సాగరాన్ని దాటి నిన్ను చేరతారు. రైట్, సో కనీసం మనం చేయలేకపోతే ఎవరైతే భక్తి చేస్తుంటే వాళ్ళని ఆపకుండా ఉన్నా మనకి బెనిఫిట్ ఉంటుంది. కానీ మనం ఆపేస్తాం కదా, మనం చేయం, ఒక మనం చేయకపోతే వాడు చేయకూడదు. రైట్, లేకపోతే వాడు చేస్తే నాకేం వస్తుంది, ఓ వాడు భక్తి చేసుకుంటే ఇంట్లో పైన ఎవరు చేస్తారు, ఇలాగ మాట్లాడేవాళ్ళు చాలా మంది ఉంటారు కదండి. కానీ కుంతి మహారాణి చక్కగా చెప్తున్నారు. కావాలంటే మీరు 1వ స్కందం 8వ అధ్యాయం 36వ శ్లోకం చూడండి, చాలా అద్భుతంగా చెప్తుంది ఆవిడ. అవి చేసేవాళ్ళైనా వాళ్ళు చేసే వాళ్ళని చూసి ముదం పొందే వాళ్ళైనా ఈ జన్మమూర్తి సంసార దాకరాన్ని చాలా సునాయాసంగా దాటి నేను చేరుతారయ్యా కదండి. సో ఇది ఎంత ఇంపార్టెంట్, భాగవతం 2 చూపిస్తుంది. ఎవరైతే భగవంతుని ఆశ్రయించుకున్న వాళ్ళు ఏ విధంగా దేహాన్ని విడిచిపెడతారో సునాయాసంగా కదండి. ఎందుకంటే వాళ్ళకి వెళ్ళే గమ్యం తెలుస్తున్నప్పుడు భీష్ముడు లాంటి వాళ్ళు ఎలా విడిచిపెడతారో, అలాగే ఈ యొక్క గృహమేతి ఎవరైతే అసలు ఆత్మ సాక్షాత్కారం గురించి తెలియని వాడు ఏ విధంగా దేహం విడిచిపెడతాడని కపిల శిక్షలో మనకి చాలా వివరంగా ఇవ్వబడింది. రైట్, సో ఇంకా వ్యక్తి ఏం చేస్తాడు మరణ సమయంలో, ఏమేం చేస్తాడు భయంతో అన్న విషయాలు మనం నెక్స్ట్ శ్లోకాలు చూద్దాం. హరే కృష్ణ మాత చదవమంటారా? చదవండి మాతాజీ, 19 నుంచి చదవండి. యమదూతౌ తదా ప్రాప్తౌ భీమౌ సురభసేక్షణౌ సదృశ్య సదృష్ట్వా త్రస్తహృదయః శక్రుస్మూత్రం విముంచతి. మరణ సమయమున క్రోధ నేత్రులగు యమదూతలు తన వద్దకు వచ్చుటను చూచి గొప్ప భయముతో అతడు మలమూత్రములను విడుచును. భాష్యంపై శిలా ప్రభుపాకి జై. ఈ దేహము నుండి విముక్తుడైన పెదప జీవునికి రెండు రకాల మార్గములు కలవు. మొదటిది పాపకార్యములన్నింటినీ నియంత్రించే యమధర్మరాజు సన్నిధికి వెళ్ళుట, రెండవది వైకుంఠం వరకు గల ఉన్నత లోకాలకు వెళ్ళుట. గృహపోషణ కొరకు ఇంద్రియ భోగ కర్మలయందు ఆసక్తుడయ్యడి మానవులు ఏ విధముగా యమదూతలచే శిక్షింపబడుదురో కపిలుడు ఇక్కడ వర్ణిస్తున్నాడు. ఇంద్రియభోగ కర్మలలో అధికముగా నిమగ్నులైన వారు మరణ సమయములో యమదూతలకు అధీనులగుదురు. యమదూతలు మరణించు వ్యక్తిని మరణానంతరము యమలోకమునకు తీసుకెడుదురు. యమలోక పరిస్థితులు రాబో శ్లోకములలో వివరింపబడినవి. 20 చదవమంటారు మాతాజీ? చదవండి మాతాజీ, 21 వరకు చదవండి. యాతనా దేహ ఆవృత్య పాసైర్ బద్వా గలే బలాత్ నయతో దీర్ఘమద్వానం దండ్యం రాజభటాయత. రాజభటులు శిక్షార్థమై నేరస్తుని బంధించినట్లుగా యమదూతలు ఇంద్రియ భోగరతుడైన వాణిని బంధింతురు. అతనిని తీవ్రముగా శిక్షించుటకు వారు గొంతుకు ఉచ్చు బిగించి సూక్ష్మ శరీరమును కప్పివేయుదురు. భాష్యము: ప్రతి జీవుడును సూక్ష్మదేహము స్థూల దేహముతో కప్పబడి ఉండును. సూక్ష్మదేహము మనస్సు, బుద్ధి, అహంకారము, చైతన్యము అను వాటిని కప్పి ఉంచును. యమదూతలు ఆ జీవి యొక్క సూక్ష్మదేహమును యమసన్నిధికి తగిన శిక్ష కొరకు తీసుకెళ్దురని శాస్త్రములలో చెప్పబడినది. అయితే ఆ శిక్ష ఆ జీవుడు భరించునట్లుగా ఉండును. ఎందుకనగా ఆ శిక్ష వలన జీవుడు మరణిస్తే శిక్షను అనుభవించుట సాధ్యపడదు. జీవుని అంతమొందించుట యమదూతల కార్యము కాదు. జీవుడు నిత్యుడు కనుక వాస్తవమునకు జీవిని సంహరించుట సాధ్యపడదు. కనుక జీవుడు తన ఇంద్రియ భోగ ఫలాలను మాత్రమే అనుభవింపవలసి వచ్చును. ఈ శిక్షలు ఏ విధముగా విధింపబడునో శ్రీ చైతన్య చరితామృతమునందు వివరించబడినది. పూర్వకాలములో రాజభటులు నేరస్తుని పడవలో నది మధ్యలోకి తీసుకెళ్లి అతని జుట్టు పట్టుకొని నీటిలో ముంచెడివారు. దాదాపు అతడు ఊపిరాడక చనిపోయే స్థితికి చేరుకున్నప్పుడు రాజభటులు అతనిని తిరిగి నీటి నుండి పైకి తీసి కొంత సమయము శ్వాస తీసుకొనుటకు అవకాశమును కల్పించేవారు. తిరిగి ఊపిరాడనట్లుగా అతడిని నీటిలో ముంచి శిక్షను కొనసాగించేవారు. యమసన్నిధిలో కూడా జీవాత్మను ఇదే విధంగా శిక్షించుట జరుగును. రాబో శ్లోకములలో దానికి సంబంధించిన వివరణ కలదు. 21 తయోర్ నిర్భిన్న హృదయస్థ సజ్జై నైజా తవే పతుహు పతి స్వభిర్ భక్ష్యమాణ ఆర్తోగం స్వమనుస్మరన్. యమభటులచే గొనిపోవుబడినప్పుడు అతడు మిగుల నిస్సహాయుడై వారి చేతిలో వణికిపోవును. మార్గమధ్యమున సునకములచే కరవబడుచు అతడు తన పాపకర్మలను గుర్తు తెచ్చుకొనును. అట్లు అతడు తీవ్రముగా దుఃఖితుడగును. భాష్యము: ఈ శ్లోకమును బట్టి యమభటులు జీవుని భూలోకము నుండి యమలోకమునకు కొనిపోవబడినప్పుడు అతడు తన ఇంద్రియ తృప్తి కొరకు చేసిన పాపకార్యములను గుర్తు చేయుటకు అనేక సునకములు మొరుగుతూ ఆ జీవిని కరచునని తెలియచున్నది. ఇంద్రియ తృప్తి వాంఛకు అధీనుడైనప్పుడు మానవుడు దాదాపుగా అంధుడై విచక్షణను కోల్పోవునని భగవద్గీతలో చెప్పబడినది. ఇంద్రియ లోలుడు బుద్ధిని కోల్పోవును. తదుపరి పరిణామాలను తాను అనుభవించవలసి వచ్చునను విషయమును కూడా అతడు విస్మరించును. యమధర్మరాజు పంపిన సురకముల ద్వారా ఇంద్రియ తృప్తి కర్మలను లేదా చేసిన తప్పులను తిరిగి గుర్తుకు తెచ్చుకునే అవకాశము ఇవ్వబడును. జీవుడు స్థూల శరీరంలో ఉన్నప్పుడు ప్రభుత్వ చట్టాల ద్వారా అటువంటి కార్యాలు ప్రోత్సహింపబడును. ప్రపంచంలోని అనేక దేశాలలో ప్రభుత్వములు కుటుంబ నియంత్రణను ప్రోత్సహించుట ద్వారా అట్టి కార్యకలాపాలకు మద్దతునిచ్చును. స్త్రీలకు గర్భనిరోధక మాత్రలను పంపిణీ చేయుదురు. అవసరమైనచో గర్భస్రావం కొరకు సౌకర్యాలను కూడా కల్పించుదురు. దీనికంతటికి ఇంద్రియ భోగమే కారణము. వాస్తవమునకు ఉత్తమ సంతానము కొరకే మైథున సంభోగము ఉద్దేశింపబడినది. అయినను ఇంద్రియ నిగ్రహము లేనందున ఇంద్రియ తృప్తిని కోరుకునే మానవులు ఇంద్రియ నిగ్రహమును గురించి తెలిపే వ్యవస్థలు లేనందున ఇంద్రియ భోగ పాపములకు పాల్పడుదురు. ఫలితముగా శ్రీమద్ భాగవతములో పేర్కొనినట్లుగా మరణానంతరము శిక్షలకు గురగుదురు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. సో నెక్స్ట్ చెప్తున్నారు, ఈ మరణావస్థలో ఏమేమి ఆయన ఎదుర్కొంటాడు అన్న విషయం. ఏమవుతుంది ఆ మరణ సమయంలో? క్రోధంలో నిండి ఉన్న దృక్కులు ఎవరండి? యమధర్మరాజు యొక్క భటులు ఎలా ఉంటారు? కోపంతో కలిగి వాళ్ళ కళ్ళని ఎర్రగా ఉంటాయి. వీళ్ళని తీసుకుని వెళ్ళడానికి వస్తారు వాళ్ళు కదండి. ఎప్పుడైతే వాళ్ళని చూసారో వీళ్ళు ఏం చేస్తారు? భయంతో మలమూత్రాలు విసర్జిస్తారు. అందుకే మనం చూస్తాం చాలా మంది ఈ మరణ సమయం వచ్చినప్పుడు గట్టి గట్టిగా అరుస్తూ ఉంటారు, నేను వెళ్ళను అని అరుస్తూ ఉంటారు. గదిలో మూలకు వెళ్ళి దాక్కునే ప్రయత్నం చేస్తూ ఉంటారు కొంతమంది కదండి. కొంతమంది మలమూత్రాలు విసర్జించేస్తూ ఉంటారు వాళ్ళకి తెలియకుండా, భయంతో. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఇంకా సమయం సమీపించేసింది, వాళ్ళు అంబట్లని చూస్తున్నారు. మనం నిన్న కాదు మొన్న చెప్పుకున్న భాగవతంలో కూడా చెప్పుకున్నాం కదండి, మన గురు మహారాజ్ చెప్పిన 2 పాస్టర్స్ మీకు చెప్పాను. ఎలాగైతే కొంతమందికి యమభటులు కనిపించారు, ఆ తర్వాత వాళ్ళు భగవద్గీత దగ్గరికి వచ్చారు, రైట్? సో కొంతమందికి ఇంకా అదృష్టం ఉంటుంది యమభట్లు చూసిన తర్వాత కూడా కొంత సమయం వెచ్చించడానికి ఇక్కడ భౌతిక ప్రపంచంలో, కానీ అది జరగదు, వెరీ రేర్. సో ఏమవుతుంది, ఎప్పుడైతే వాళ్ళని చూసారో వీళ్ళు భయంతో మలమూత్రాలు విడుస్తారు. ఆ తర్వాత ఏం చేస్తారు? వాళ్ళని తీసుకుని వెళ్తారు. యాక్చువల్గా మనం చేసుకున్న కర్మల ప్రకారం మనకి 2 గతులు ఉంటాయి కదండి. ఏమిటది? పాపాలు మనం చేస్తాం కనుక యమధర్మరాజు దగ్గరికి వెళ్తాం, లేకపోతే ఏం చేస్తామంటే ఉన్నత గతులకు వెళ్తాం. సో ఆచార్యులు ఏం చెప్తారు, మనం పాపాలు ఎక్కువ ఉన్నా పుణ్యాలు ఎక్కువ ఉన్నా అది కనుక న్యూట్రల్ గా లేకపోతే జీవుడు మరణించిన వెంటనే ఆ యొక్క యమలోకానికి వెళ్ళి అక్కడ అటెండెన్స్ వేయించుకోవాలి. మరణించిన వెంటనే తీసుకుని ఎంత ఫాస్ట్ గా వెళ్తుంది అంటే మైండ్ కంటే ఫాస్ట్ గా తీసుకుని వెళ్తారు. ఎప్పుడు? ఫస్ట్ టైం మనం మరణించిన వెంటనే తీసుకుని వెళ్ళినప్పుడు. ఈ తీసుకుని వెళ్ళినప్పుడు అప్పుడు అక్కడ అటెండెన్స్ అనేది పడుతుంది. ఓకే, ఈ జీవి మరణించాడు, సరే అయితే మళ్ళీ వాళ్ళు వస్తారు, వచ్చి 11 days ఉంటారు ఇక్కడ. ఆ కార్యక్రమాలన్నీ చేసినప్పుడు ఉంటారు. ఈ 11 days లో మనకి యాతన శరీరం వస్తుంది. మనకి 20వ శ్లోకంలో ఈయన మన కపిల భగవానుడు అదే చెప్తున్నాడు, యాతన దేహ ఆవృత్య యాతన శరీరం అనేది వస్తుంది. ఈ యాతన శరీరం ఏంటి? ఈ యొక్క శిక్షలన్నీ అనుభవించడానికి సరైన శరీరం అన్నమాట. ఎందుకంటే మనం ఎప్పుడైతే దేహం విడిచిపెడతామో మనకు స్థూల దేహం పోయింది కదండి, కేవలం సూక్ష్మ దేహంతో మాత్రమే ఉంటాం. ఈ సూక్ష్మ దేహంలో రకరకాల కోరికలు ఉన్నాయి, మొత్తం అంతా అది నివృత్తి అవ్వకపోతే సూక్ష్మ దేహం నుంచి మనకి విముక్తి కలగదు. సో ఈ సూక్ష్మ దేహంతో పాటు మరి యాతనలన్నీ అనుభవించడానికి ఒక శరీరం కావాలి కదా. స్థూల దేహాన్ని ఆల్రెడీ విడిచిపెట్టేశాం, సో ఇప్పుడు యాతన శరీరం అనేది వస్తుంది. మనం ఎప్పుడైతే ఈ 11 రోజులు ఈ యొక్క శ్రద్ధ ఈ యొక్క కార్యక్రమాలన్నీ చేస్తారో ఆ చనిపోయిన వ్యక్తికి, అప్పుడు ఒక్కొక్క రోజు చేసిన దానికి ఒక్కొక్క అంగం అనేది వస్తుంది. అలా 11 రోజులకి యాతన శరీరం మొత్తం అతనికి వస్తుంది. చాలా చిన్నగా ఉంటుందంట, బట్ యాతన శరీరం అనేది వస్తుంది. ఈ యాతన శరీరంతో నెక్స్ట్ 11 days తర్వాత మళ్ళీ వెళ్తాడు యమభటులతో. సో సెకండ్ టైం వెళ్తాడు కదా, 11 days అయిపోయిన తర్వాత. అప్పుడు అంత సునాయాసంగా తీసుకుని వెళ్ళరు. అప్పుడు వెళ్ళేటప్పుడే దారిలోనే ట్రైనింగ్ ఇచ్చుకుంటూ వెళ్తారు అనమాట, రైట్? ఎక్కడికి వెళ్తున్నాడు ఆయన? ఇప్పుడు శిష్యులు అనుభవించడానికి వెళ్తున్నాడు. మరి రాజులాగా తీసుకెళ్తారు ఏంటి? ఫస్ట్ జస్ట్ అక్కడ అటెండెన్స్ కోసం వెంటనే వెళ్ళి వచ్చేస్తాడు. తర్వాత ఎప్పుడైతే యాతన దేహం తీసుకుని వస్తాడు కదా, ఇప్పుడు దారిలోనే వాళ్ళన్నీ కూడా స్టార్ట్ చేస్తారు వాళ్ళ ప్రాసెస్ అంతా. సో ఏం చేస్తారంటే వాళ్ళు యొక్క సూక్ష్మ దేహాన్ని ముసుగులో పెట్టి శిక్షకు గురి చేస్తారు కదండి. ఈ యొక్క యాతన దేహం అనేది వస్తుంది. వీళ్ళ శిక్షలు ఎలా ఉంటాయి అప్పుడు? జీవుడికైతే మరణం అనేది ఉండదు, కానీ యాతన శరీరం ఏదైతే దొరుకుతుందో వాళ్ళకి అవన్నీ వాళ్ళు భరించగలరు. ఏదైతే శిక్షలు నూనెలో మరిగించటం అని, పాములతో కరిపించటం అని, మరుగుతున్న నూనెలో వేసినప్పటికీ, లేకపోతే బాగా వేడిగా బాగా కాలిపోతున్న ఐరన్ స్తంభాన్ని పట్టుకున్నప్పుడు కానీ, ఇవన్నీ పడుతున్నప్పటికీ కూడా వాడు బాధపడతాడు. కానీ అంటే ఏదైతే యాతన దేహం ఉన్నదో దాన్ని విడిచిపెట్టలేడు. ఎందుకంటే ఆ దేహాన్ని పొందినందుకు ఈ యొక్క కష్టాలు అనుభవించడానికి, ఈ యొక్క పాప ఫలితాలు అనుభవించడానికి. సో దానికి మన చైతన్య చైతన్యతో ఉన్న ఎగ్జాంపుల్ చెప్పారు కదా ఇక్కడ. ఇదివరకు రోజుల్లో ఏం చేసేవారు? నది మధ్యలోకి తీసుకుని వెళ్ళి ముంచేవారు, మళ్ళీ వాడు చనిపోతాడప్పుడు మళ్ళీ పైకి తీస్తారు. అమ్మయ్య బతికా అని అనుకున్నాడు, గాలి పీల్చుకున్నప్పుడు మళ్ళీ చూస్తారు, రైట్? సో యాక్చువల్గా కొన్ని దేశాల్లో, ఇదివరకు రోజుల్లో కాదు, కొన్ని దేశాలు ఇప్పటికీ ఇటువంటి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. ఎవరికైతే ఈ యొక్క పాపాత్మలకి, ఎవరికైతే పాపం చేసిన వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది అంటే, హాట్ వాటర్ ఒక బకెట్ లో ఫుల్ గా హాట్ వాటర్ పెట్టేసి వాడిని తల అందులో ముంచేస్తారు. వాడు ఎప్పుడైతే ఇంక చనిపోతాడో అని బాగా గిలగలు కొట్టుకున్నాడు, పైకి తీస్తారు, మళ్ళీ ముంచుతారు. వాడికి అదే పనిష్మెంట్ కదండి. అంటే వాడు ఏదైనా నిజాలు చెప్పాలన్నా, కదండి. అటువంటి ట్రీట్మెంట్ అనేది ఆస్తాం. మన మన గురు మహారాజు సోలనే జయపతాయ స్వామి మహారాజ్ చెప్తారు, అబు దిబ్బు అంటారు. అబు దిబ్బు అంటే పైకి వచ్చిన కూడా అమ్మయ్య అనుకుంటాడు, మళ్ళీ కిందకి దువ్వు అంటే మళ్ళీ ముంచేస్తారు వాడిని కదండి. ఇటువంటి విధంగా శిక్షణ అనేది ఉంటుంది. అలాగే ఈ అమ్మ సన్నిధిలో ఈ యొక్క శిక్షలు పొందడం కూడా అంతే కదండి. ఇంకా పోయి ఈ యొక్క యాత్ర శరీరంతో కూడా భరించలేడేమో అన్నంత స్థితికి తీసుకుని వెళ్తారు, మళ్ళీ రిలీఫ్ వస్తుంది, మళ్ళీ చేస్తారు. సో ఈ విధంగా అక్కడ కష్టాలు పడుతూ ఉంటాడు. సో దారిలో ఏం చేస్తూ ఉంటారంట, ఈ ఎప్పుడైతే ఈ అమ్మబాట్లు తీసుకుని వెళ్తారో, ఇప్పుడు నెక్స్ట్ టైం 11 days తర్వాత మళ్ళీ తీసుకుని వెళ్తారు కదా యాతన దేహంతో, అప్పుడు చాలా భయపడిపోతూ వణికిపోతూ ఉంటాడు. అర్థమైపోయింది తనకి ఇప్పుడు చాలా అనుభవించాలని. సో అప్పుడు ఏం చేస్తే మార్గ మధ్యలో కుక్కలు కరుస్తాయంట తన్ని. ఈ కరిచినప్పుడు ఏమవుతుంది, ఆ బాధకి తను చేసిన పాపాలన్నీ కూడా ఒకసారి డిస్ప్లే వస్తుంది అనమాట. ఓ నేను ఎన్ని పాపాలు చేశానా అని చెప్పి చాలా నిస్పృహ చెందుతాడు కదండి. ఎంబట్లు మళ్ళీ తీసుకుని వెళ్తూ ఉంటారు. సో ఈ విధంగా 1 సంవత్సర కాలం పడుతుంది మళ్ళీ నెక్స్ట్ అటెండెన్స్ వేయించుకోవడానికి వాడికి, పాపకర్మలు చేసినప్పుడు. గరుడ పురాణంలో ఒక రోజు ఒక ప్రభు చెప్పినప్పుడు గరుడ పురాణం క్లాస్ లో ఆయన చెప్పారు. ఆయన గరుడ పురాణం బాగా చదివారు ప్రభుజీ చక్కగా. ఒక ప్రభుజీ అప్పుడు సింగపూర్ నుంచి వచ్చారు ఒకసారి ఇస్కాన్ చైతన్యపురంకి. అప్పుడు ఆయన చక్కగా చెప్పారు, 1 సంవత్సర కాలం పడుతుందంట వాడికి మళ్ళీ ఇవన్నీ బాధలు పడుతూ. ఈ 1 సంవత్సర కాలం మధ్యలో మనం ప్రతి నెల ఏదైతే పెడుతున్నామో అదే వాళ్ళకి ఆహారం, ఆ జీవుడికి అదే ఆహారం, వాళ్ళతో పాటు ఎంబట్లు కూడా అదే ఆహారం. మనం ప్రతి నెల మనం వాళ్ళకి పెట్టలేదు అనుకోండి, ఏమవుతుంది, ఏదైతే మనం పిండం నువ్వులు అవి పెడతామో అదే వాళ్ళకి ఆహారం, అదే దాన్ని ఎంబట్లు కూడా షేర్ చేసుకుంటారు వాటితో పాటు. ఇప్పుడు మనం వీడికి పెట్టలేదు అనుకోండి, ఎంబట్లు కొడతారు, చూసావా నువ్వు చచ్చిపోయావు అయినా నీకు అసలు ఎవరు ఫుడ్డే పెట్టట్లేదు, ఎందుకంటే ఇప్పుడు నీతో పాటు మాకు ఇప్పుడు మేము కూడా తినకుండా ఉండాలి, మాకు ఫుడ్ లేదు అని చెప్పి వాడిని ఇంకా ఎరక్కుడతారంట. అందుకని మనం నెల నెల మనం పెట్టాలి అవన్నీ కార్యక్రమాలు కదండి. ఆ విధంగా 1 సంవత్సర కాలానికి మళ్ళీ వెళ్ళి అటెండెన్స్ వేయించుకుంటాడు. అంతేకాకుండా ఈ మధ్యలో మనం ఆ వ్యక్తి కోసం ఏదైనా చేయవచ్చు. మనకి ఏమైనా వ్యక్తి గురించి చేయాలి అనుకుంటే, ఇంకా సెటిల్మెంట్ ఫుల్ గా అవ్వలేదు కదా యమధర్మరాజుతో, సో మనం ఏదైనా వాళ్ళ గురించి దానాలు చేయాలన్నా అందుకే కదా గోదానం, రకరకాల దానాలన్నీ 1 సంవత్సర కాలంలో చేస్తా కదండి. ఆ గోదానం చేస్తే అక్కడ వైతరిణి నది అని దాటాల్సి వస్తుంది. సో అది దాటినప్పుడు ఆ యొక్క ఆవు యొక్క తోక పట్టుకుని వాళ్ళు దాటగలరు, లేకపోతే అదంతా కూడా రక్తం చీము నెత్తురు అవన్నీ ఉన్న వాటిలోంచి వెళ్ళాలి వాడు. సో చాలా కష్టకరంగా ఉంటుంది వాడికి అప్పుడు జీవితం కదండి. సో ఈ విధంగా దానాలు ధర్మాలు ఏదైనా భక్తి, మనం ఏదైనా ఏకాదశిలు చేసిన, నామ సంకీర్తన చేసిన, భాగవతం ఏదైనా పుస్తకాలు ఎవరికైనా ఇచ్చినా అవన్నీ కూడా వాళ్ళకి దారపోయచ్చు. ఆ యొక్క బెనిఫిట్ ఆ సుకృతి అంతా వాళ్ళకి చెందుతుంది అనమాట. రైట్. సో యాక్చువల్గా ఏమండి కొన్ని సాంప్రదాయాల్లో నెల నెల పెట్టేది అటువంటి ఉండవు కదా మాతాజీ, మరి అటువంటి వాళ్ళ పరిస్థితి? ఏ సాంప్రదాయమైనా ఉంటది, ఇది కర్మకాండ పద్ధతి కదా ఇది. ఇది కొంతమంది అలా పెట్టలేము అనుకున్న వాళ్ళు స్టార్టింగ్ లోనే 12 నెలలకి చేర్చి ఒక్కొక్కటిగా పెడతాము కదా మాతాజీ. యాక్చువల్ గా అయితే లెక్క ప్రకారం ప్రతి నెల వాళ్ళకి పెట్టాలి. ఓకే ఇప్పుడు ఎలా అంటే ఓకే వాళ్ళు నెలకు ఒకసారి తిన్నట్టు అనమాట, నెలకు ఒకసారి తింటారు. ఒకసారి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత పితృలైతే పితృలకి మన 1 సంవత్సర కాలం వాళ్ళకి 1 రోజు అంటే రోజులో ఒకసారి మన పితృలకి పెడుతున్నాం మనం ఫుడ్, అది లెక్క కదండి. సో నేను 10 సంవత్సరాలకు ఒకేసారి మా పితృలకి సంవత్సరీకాలు చేసేస్తానంటే ఆయనకు 1 రోజే 10 రోజులు తినే ఫుడ్ పెట్టిస్తామా, పెట్టాం కదా. సో ఇంకా అవకాశం లేదు అనుకున్న వాళ్ళు చేయవచ్చు, కానీ బట్ అవకాశం ఉన్న వాళ్ళు ఈ విధంగా చేస్తే బాగుంటుంది. ఇప్పుడు మనకి మనకి ఉన్నారనుకోండి, నెక్స్ట్ 10 days నీకు ఫుడ్ పెట్టను, ఇదే ఈ రోజు 10 రోజులు పెట్టేస్తా తినే, సో ఎలా ఉంటుంది. రైట్ అదన్నమాట. కండిషన్ లేదు ఇంకా నాకు అవకాశం లేదు అనుకున్నప్పుడు వేరే సంగతి, బట్ అదేమో పెద్ద ప్రాసెస్ కింద మనం తీసుకోకూడదు. రైట్ అంటే కొంచెం బ్రాహ్మిన్స్ వాళ్ళు చేస్తారు మాతాజీ, మిగతా వాళ్ళకి అంత మాసికం పెట్టడం అనేది అంత ఉండదు మాతాజీ. అంతగా తెలియదు, అన్ని వర్ణాల వారు చేస్తారు. ఏ మాత్రం తెలిస్తే అన్ని వర్ణాల వాళ్ళు చేస్తారు, చెయ్యాలి. ఇది ఏంటంటే ఇదేమి పూజా వ్యవహారాలకు సంబంధించింది కాదు, ఇది యాక్చువల్ గా మన పితృలకి మనకున్న రెస్పాన్సిబిలిటీ, బాధ్యత. ఇది బాధ్యత కదండి. ఇదేదో ఇష్టం ఉన్న వాళ్ళు చేయటం, లేకపోతే మంచి వర్ణం వాళ్ళు చేయాలి చెడు వర్ణం వాళ్ళు చేయకూడదు అనేవి లేదు. ఇది మన బాధ్యత, మన పితృల పట్ల మన బాధ్యత. వాళ్ళు మనకి మానవ దేహం ఇచ్చారు. ఇప్పుడు జంతువుల్లో ఉంటుందా జంతువుల్లో ఓకే వాళ్ళ అమ్మ ఎప్పుడు చనిపోయింది, వాళ్ళ నాన్న ఎప్పుడు వాళ్ళకి ఏమైనా ఉంటాయా? ఇవేం ఉండవు. మనం మానవ జన్మ వచ్చినందుకు మన యొక్క పితరులకి ఇంత అద్భుతమైన మానవ జన్మ ఇచ్చారు కాబట్టి మనం వాళ్ళు తరించాలి, వాళ్ళకి కృతజ్ఞతగా చెప్పుకోవాలి. వాళ్ళ బ్లెస్సింగ్స్ లేకపోతే మనకి ఎటువంటి విధంగా ఆధ్యాత్మికంగా అయినా భౌతికంగా అయినా మనం ఎదగలేం కదండి. ఎందుకంటే మనకి ఈ శరీరాన్ని ఇచ్చిన వాళ్ళ పట్ల మన కృతజ్ఞత లేకపోతే భగవంతుడి పట్ల కృతజ్ఞత అనేది చాలా తక్కువ ఉంటుంది. సో ఈ కార్యక్రమాలన్నీ అందరూ చేస్తారు. కొంతమంది ఏంటంటే ఇప్పుడు ఫ్యాషన్ వచ్చేసి చేయట్లేదు, బట్ యాక్చువల్గా ఇది అందరూ చేస్తారు. ఫ్యాషన్ కాదు వాళ్ళకు పాపం పెద్దవాళ్ళ నుంచి తెలియకపోయి ఉండొచ్చు. 90% నాకు తెలుసు ఫైనాన్షియల్ ఇష్యూస్, మేబీ ఆ పద్ధతులు బ్రాహ్మిన్స్ దొరకకపోవడం, అవి కొందరు మీరు అన్నట్టు పెద్దవాళ్ళు చేస్తుంటే మేము అంత కంటిన్యూ అవుతూ ఉంటాము, కొందరు తెలియదు ఉండొచ్చు. ఇప్పుడు చాలా మంది నేను వింటున్నానండి తెలిసి చేయట్లేదు, మీరు అనుకుంటున్నారు మీరు ఇంకా జాలి పడుతున్నారు, కానీ నేను చాలా మందిని చూసాను తెలిసి చేయట్లేదు. ఏమంటే ఫ్యాషన్ ఫ్యాషన్ ఇప్పుడు నెక్స్ట్ జన్మే లేదంటున్నారు వాళ్ళు. వాళ్ళకి ఏంటంటే నెక్స్ట్ జన్మ మీదే నమ్మకం లేదు, నెక్స్ట్ జన్మ మీదే నమ్మకం లేదు, అసలు శాస్త్రం మీదే నమ్మకం లేదు. అటువంటి వాళ్ళకి మీరు ఇప్పుడు చెప్తే ఏమంటారు? వాళ్ళు ఏమంటారంటే బ్రాహ్మణులు అలాగే చెప్తారండి మేం చేయము అంటారు. అప్పుడు ఏం చేస్తాం? ఇప్పుడు ఎక్కువ చదివితే ఉన్నమతి పోయిందంటగా తయారైపోయింది పరిస్థితి. చూస్తే తెలియని వాళ్ళు చేయట్లేదు అన్నది 10% అయితే, తెలిసి చెయ్యము ఏమవుతుంది చూస్తాము అన్న వాళ్ళు 90% ఉన్నారు. చాలా మంది వాదిస్తారు అడ్డంగా, వాళ్ళకి ఇంకేం చెప్పలేము. వాళ్ళ పితరుల పట్ల వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ లేదు, కృతజ్ఞత లేదు అంటే ఓకే, రేపొద్దున నీ పిల్లలకి కూడా నీ పట్ల కృతజ్ఞత ఉండదు. నువ్వు స్టాండర్డ్ సెట్ చేస్తున్నావు ఈ రోజున, ఒక 2-3 తరాల తర్వాత నువ్వు చనిపోయి అక్కడ ఎదురు చూస్తూ ఉంటావు, నాకెప్పుడు ఈ రోజు నా పుత్రుడు నా కూతురు ఏమైనా పెడుతుందా అని నువ్వు చూస్తావు. అప్పుడు నీకు అర్థమైద్ది, ఓ నీ నా తండ్రికి చేస్తుంటే ఈ రోజు నాకు నా పిల్లలు పెట్టేవారు, ఈ రోజు శ్రద్ధ సెరమనీ చేసేవారు, చేయట్లేదు రైట్. సో ఇది అందుకనే అసలు తెలియట్లేదు అంటే మధ్యలో ఎవరు బ్రేక్ వేశారు, వరకు రావట్లేదు అంటే మన ముందు తరాల్లో ఎవరు చాలా ఫైనాన్షియల్ గా అని చెప్పేసి ఆపేస్తారు. మాతాజీ మాలో కూడా ఇది ఎక్కువ డబ్బులు అవుతాయి, నెల నెలా పెట్టుకోలేము, 11వ రోజు పెట్టి మళ్ళీ సంవత్సరికం రోజు చేస్తారు మాతాజీ మళ్ళీ ఘనంగా. ఈ ఫైనాన్షియల్ దగ్గర ఎక్కువ ఆలోచించి అది స్టాప్ చేసేసారు మాతాజీ. అదే అందరూ డబ్బులు ఉన్నా లేకపోయినా దాన్ని కంటిన్యూ అయిపోతున్నారు. అదే ఎవరు విరోచితంగా చేస్తారు. పెద్దోళ్ళు చేయిపోయేసరికి మాలో లేదు అన్న స్టేజ్ కి వచ్చేసి, కానీ మన పెద్దలు సినిమాకి వెళ్ళలేదని మనం వెళ్ళటం మానేస్తామా? మన పెద్దలు ఆండ్రాయిడ్ ఫోన్ వాడలేదని మనం వాడటం మానేస్తామా? అక్కడ ఉండవు సాంప్రదాయాలు, అక్కడ ఉండవు ఆచారాలు. ఎక్కడైతే ఎక్స్కేప్ అవ్వచ్చు అక్కడ ఉంటాయి కదండి. ఎక్కడ కొన్ని కొన్ని ఉంటాయి, ఇప్పుడు ఓనీలని అవి ఫంక్షన్లు ఉంటాయి, వాళ్ళకి ఆచరణ ఉండదు. కానీ ఏంటండి వాళ్ళు ఎవరో చేయలేదంటే వాళ్ళకి అప్పుడు డబ్బులు ఎవరు చేయలేదు, మేమెందుకు చేయకూడదని మేము చేస్తాం, ఓనీలు చేస్తాం, శ్రీమంతాలు చేస్తాం. వాళ్ళకి ఏదో అప్పుడు డబ్బులు వాటికి పట్టింపు ఉండదు, మా అత్తగారు ఎందుకు చేయలేదు, అప్పుడు సాంప్రదాయాలు ఉండవు. బట్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు మాత్రం ఇవి వస్తున్నాయి చాలా మంది. బట్ ఇదేమవుతుందంటే దీనివల్ల చాలా కరెక్ట్ అండి మీరు చెప్పింది, సేమ్ డిటో చాలా కరెక్ట్. అంతే కదా, ఫంక్షన్ చేసేటప్పుడు ఫంక్షన్ ధూమ్ ధామ్ గా చేసేటప్పుడు అటువంటి అప్పుడు పెద్ద వాళ్ళ నుంచి మా ఇంట వంట ఉన్న విషయాలు సంబంధం లేదు కదండి. కానీ మిగతా అన్ని విషయాలకి ఇటువంటివి ఏదన్నా చేయాలి అంటే మాతాజీ క్రిస్టియన్స్ ముస్లిమ్స్ విషయంలో ఏంటి మాతాజీ? అది మనం మాట్లాడకూడదు, అది వాళ్ళ ఆచారం ఏంటో మనకు తెలీదు. బట్ మన శాస్త్రం ప్రకారం మనం చేయాలి రైట్. సో పెట్టకపోతే పితరులు అక్కడ వెయిట్ చేస్తారు, అది మాత్రం గ్యారంటీ. పాపం వాళ్ళు వెయిట్ చేస్తారు, వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు అనుకుంటారు ఇటువంటి దుర్మార్గుడిగా నేను ఇంత కష్టపడి పెంచి పోషించి అన్ని ఇచ్చి వచ్చాను, వీడు కనీసం నాకు ఒక్క పూట భోజనం కూడా పెట్టలేకపోతున్నాడు. ఆ రోజు మనం ఎలాగో వండుకుంటాం కదా మాతాజీ, మనం ఎలాగో వండుకుంటాం, దాంతో ఇంకొంచెం ఎక్కువగా చేసి వాళ్ళకి పెట్టడమే అంతే. మనమే యాక్చువల్గా బ్రాహ్మణులు పిలవాలి, పిండాలన్నీ సమర్పించాలి. ఆ పిండాలని ఆవుకి మళ్ళీ ఆహారం కింద ఇవ్వాలి, బ్రాహ్మణులకు భోజనాలు పెట్టించాలి. ఆ తర్వాత ఏదైతే విష్ణువుకు పెట్టిన ప్రసాదాన్ని మళ్ళీ వాళ్ళకి ఇవ్వాలి. ఒక కాకి రూపంలో వచ్చి యాక్చువల్ గా వాళ్ళు తీసుకుంటారు, ఎందుకంటే కాకి రూపంలో వచ్చి తీసుకుంటారు వాళ్ళు. తర్వాత ఇవన్నీ ఉంటాయి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవన్నీ ఉన్నాయి. ఎందుకంటే ఒకసారి ఐ థింక్ ఏదో రాక్షసుడు, నేను మర్చిపోయాను, అప్పుడు ఆ రాక్షసుడి నుంచి తప్పించుకోవడానికి దేవీ దేవతలందరూ కూడా రకరకాల పక్షుల రూపంలో ఒకసారి ఆ రాక్షసుడు వచ్చినప్పటికి మర్చిపోయిన రావణాసురుడా హిరణ్యకశిపుడు రాక్షసుడు హిరణ్యకశిపుడా రారాసుడా సంథింగ్ ఏదో ఒక రాక్షసుడు నాకు కన్ఫామ్ గా తెలియనప్పుడు అబద్ధం చెప్పకూడదు. ఎవరో ఒక రాక్షసుడు ఆయనకు భయపడి వీళ్ళందరూ కూడా పక్షుల రూపం తీసుకుంటారు. ఇంద్రుడేమో నెమలి, యమధర్మరాజేమో కాకి. ఆ తర్వాత అప్పుడు యమధర్మరాజు కాకి వరమిస్తారు. సో ఈ పితరులకి ఏదైతే వస్తుందో అది నువ్వు వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసే అవకాశం నీకు ఇస్తున్నానని చెప్తారు. నెమలికేమో ఇంద్రుడు ఈ యొక్క మొత్తం అన్ని చాలా సుందరంగా నృత్యం చేయవచ్చు, మొత్తం అన్ని కూడా కన్నులు కూడా ఎంతో అందంగా ఉండేట్టుగా ఆయన వరమిస్తారనమాట. సో ఇది కూడా ఉంది, కానీ శాస్త్రం మనకి ఏం తప్పు చెప్పట్లేదు. బట్ కొంతమందికి ఏంటంటే మధ్యలో ఎవరు ఆపేస్తారు అది అనమాట. సో ఇంకా ఇక్కడ ఏమని చెప్తున్నారు, ఈ యొక్క పాప కర్మలు అన్ని గుర్తొస్తున్నాయి. మా ప్రభుపాద గారు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. పాప కర్మ అంటే ఇప్పుడు ఈ రోజుల్లో ఏం చేస్తున్నారు, మైథున కార్యక్రమాలు చేయాలి కానీ సంతానం కనకూడదు. అది చాలా గొప్ప పాపం అది కదండి. ఇప్పుడు అందరు కూడా ఇదేంటి సంతాన నిరోధక మాత్రలు వేసుకుంటున్నారు కదండి. సో ఇప్పుడు వివాహ వ్యవస్థ అంటే విచ్చలవిడిగా మైథున సుఖం చేయమని లైసెన్స్ కాదు. కేవలం ఆ వివాహ వ్యవస్థ అనేది ఎందుకు ఇవ్వబడింది, మనకి భగవద్గీతలో కూడా స్వామి చెప్తారు, ఏదైతే సంతాన ఉత్పత్తికి సంబంధించిన ఆ మైథున సుఖాన్ని నేనే అని చెప్తాడు ఆయన ఆ కదండి. అంటే ఏదైతే మనం ఒక సంతానాన్ని, మంచి సంతానాన్ని, భౌతిక ప్రపంచాన్ని తీసుకురావడానికి మాత్రమే కార్యక్రమాన్ని వినియోగించాలి. లేకపోతే మన ఇంద్రియ తృప్తి కోసం వినియోగించినప్పుడు మాత్రమే ఇటువంటి తప్పుదారులు పట్టే అవకాశం ఉన్నది. ఏంటి నిరోధక మార్తలని కదండి. కొంతమంది గర్భం వచ్చినప్పుడు కూడా, శిశువు వచ్చేసాడు అని తెలిసినప్పుడు కూడా కదండి ఏం చేస్తున్నారు, అబార్షన్స్ అవన్నీ చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఘోరమైన పాపాలు ఇవన్నీ కూడా కదండి. సో వాటికి పర్యవసానం చాలా దారుణంగా ఉంటుంది. సో అటువంటివన్నిటికీ వాళ్ళు శిక్షలు అప్పుడు వాడికి అన్ని కనిపిస్తాయి. ఇవన్నీ మరణించినప్పుడు, కుక్కలని లాగేస్తున్నప్పుడు, వాడిని పీకేస్తున్నప్పుడు, ఈ యొక్క ఎండలో పడి వాళ్ళు నడుస్తున్నప్పుడు, అవంతా మండిపోతున్నప్పుడు శరీరం, అప్పుడు వీడికి ఇవన్నీ కూడా గుర్తుకు వస్తాయి. ఓకే నేను ఇవన్నీ పాపాలు చేశాను అందుకని అనుభవిస్తున్నా అని చెప్పి ఇవన్నీ తలుచుకుంటూ వాళ్ళు చేసే వాళ్ళ యొక్క ఈ యొక్క యమధర్మ భటులు వీళ్ళైతే చేస్తున్నారో వాళ్ళని చూసి భయపడిపోతూ కదండి. సో ఆ విధంగా శిక్షలు అనుభవిస్తూ ఉంటాడు. కానీ మనమైతే అర్థం చేసుకోవాలి, తెలిసిన కొన్ని విషయాలైనా పాటించడానికి ప్రయత్నించాలి, రైట్? ఓకే, సో నెక్స్ట్ ఇంకా ఏం చేస్తున్నారు, ఏం చెప్తున్నారో చూద్దాం. హరి కృష్ణ, ఎవరు రీడ్ చేస్తారు? 22 నుంచి నేను చదవనా మాతాజీ? మీరు ఆల్రెడీ చదివారా లేదండి? నేను చదవలేదు మాతాజీ. చదవండి మాతాజీ. ఎన్నో పేజీ దీంట్లో? దీంట్లో 75వ పేజీ మాతాజీ, పుస్తకం 75, 22వ శ్లోకం. నా దగ్గర 79 మాతాజీ. అవునా, మరి నాకున్న వర్షంలో 75. డైరెక్ట్ గా ఇక్కడ చదివేసేయండి, లేకపోతే వేరే వాళ్ళు ఎవరైనా చదవండి, ఏం పర్వాలేదు. ప్రకృతి నియమాలు దోషరహిత న్యాయము, అదే కదా. దాంట్లో నాకు శ్లోకాలుగా లేదు మాతాజీ, నెంబర్స్ ఉన్నాయి కానీ శ్లోకాలుగా లేదు, ఎందువల్లో తెలియదు. మరి అయితే అది వేరే వర్షన్, మీది వేరే వర్షన్ ఉంది. డైరెక్ట్ గా ఇక్కడ చదివేయండి మాతాజీ, ఇక్కడ చదివేసి. అలాగే మాతాజీ. ఫస్ట్ శ్లోకం మీరు చదవండి మాతాజీ. పరితోద్గదవానలానిలై సంతప్యమాన పతితప్తవాలుకే కృచ్ఛ్రేణ పృష్ఠే కసయా చ తాడిత చల్లత్య శక్తోపి నిరాశ్రమోదకే తత్ర తత్ర పతన్ శ్రాంతో మూర్జిత పునరుత్థితః పతాపాపీయ సానీత సరసాయమ సాధనం యోజనానాం. ఓకే మాతాజీ, కంటిన్యూ చేయండి. యోజనానాం సహస్రాని నవతిం నవచాద్వనః త్రిభుర్మై తిబిర్ ముహూర్తై దాభ్యాం వానీత ప్రాప్నోతి యాతనః. మరణానంతరం జీవుడు మన్నుటెండలు కాలే ఇసుక మీద నడుస్తూ ఇరువైపులా దావాగ్నితో జ్వలిస్తున్న అడవుల మధ్య నుంచి పయనించవలసి ఉంటుంది. ఆకలి దప్పికలతో అలమటిస్తూ నడిచే శక్తి లేక తడబడుతున్నప్పుడు యమభటులు కొరడాలతో వీపుపై కొడుతూ తీసుకుపోతుంటారు. ఆ దురదృష్టవంతునికి తాగడానికి నీరు గాని, నీడ గాని, మార్గ మధ్యంలో విశ్రాంతి తీసుకునే అవకాశం గాని ఉండనే ఉండవు. యమరాజు సన్నిధికి వెళ్లే మార్గంలో ఒక్కోసారి అల్సటతో పడిపోతుంటాడు. కొన్నిసార్లు స్పృహ కోల్పోతాడు. అయినప్పటికీ అతగాడిని లేవగొట్టి నడిపిస్తారు. ఈ విధంగా యమభటులు ఆ జీవుని అతి త్వరగా యమ సన్నిధికి తీసుకుని పోతారు. ఈ విధంగా 99,000 యోచనాల దూరాన్ని కేవలం 2-3 నిమిషాల్లో దాటిపోవలసి ఉంటుంది. ఆపై అతని పాపకర్మలకు అనుగుణమైన చిత్రహింస పూరితమైన శిక్షలను అనుభవించవలసి ఉంటుంది. భాష్యం బైతే శ్రీల ప్రభుపాదుల వారికి జై. ఒక యోసనము అనగా 8 మైళ్ళు. కనుక ఆ జీవుడు 7,92,000 మైళ్ళ దూరం వెళ్ళవలసి ఉంటుంది. అంతటి సుదూరాలు అతడు కేవలం కొన్ని నిమిషాల్లోనే అధిగమించగలడు. సూక్ష్మ శరీరాన్ని యమపటులు కప్పి ఉంచి చిత్రహింసలను అనుభవింప చేస్తూనే అతి త్వరగా తీసుకుపోతారు. సూక్ష్మ శరీరాన్ని కప్పి ఉంచే పొరలు కూడా భౌతిక పదార్థానికి చెందినవే. అయితే అవి ఎంత పల్చగా ఉంటాయంటే భౌతిక శాస్త్రవేత్తలు వాటిని కనుగొనలేరు. ఈనాటి అంతరిక్ష యాత్రికులకు 7,92,000 మైళ్ళ దూరాన్ని కొద్ది నిమిషాలలో అధిగమించడం విస్మయం కలిగించవచ్చు. ఇప్పటి వరకు వారు గంటకు 18,000 మైళ్ళ వేగాన్ని సాధించారు. కానీ మరణానంతరం జీవుడు 7,92,000 మైళ్ళ దూరాన్ని కొద్ది సెకండ్లలో అధిగమించగలదు. విశేషం ఏమిటంటే ఈ ప్రక్రియ భౌతికమైనదే కానీ ఆధ్యాత్మికమైనది కాదు. 25వ అదీపనం స్వగాత్రాణం వేష్టయిత్వాల్ముఖాదిభిః ఆత్మ మాంసాదనం కవాపి స్వకృతం పరతోపి వా. జీవుని బగబగ మండే కట్టెల మధ్య కూర్చోబెడతారు. అతని అవయవాలు నిప్పుల మీద ఉంచుతారు. కొన్ని సందర్భాల్లో అతగాడు తన మాంసాన్ని తానే తినవలసి ఉంటుంది లేదా ఇతరుల చేత తినేటట్లు చేస్తారు. భాష్యం బై జై శ్రీల ప్రభుపాదుల వారికి జై. ఈ శ్లోకం తర్వాత 3 శ్లోకాలు జీవుని పాపకృత్యాలకు విధించే శిక్షలను గూర్చి ప్రస్తావిస్తాయి. మొదటి దాంట్లో అవయవాలను నిప్పుపై కాల్చడము, తన మాంసాన్ని తానే తినవలసి రావడము లేదా అక్కడ ఉన్న ఇతరుల చేత తినేటట్లు చేయడము గుర్తించిన ప్రస్తావన ఉంటుంది. గడిచిన ప్రపంచ యుద్ధంలో కొన్ని సామూహిక ఖైదీ శిఖరాల్లో కొన్ని సమయాల్లో బందీలు తమ వాళ్ళని తామే తినవలసిన అగత్యం ఏర్పడింది. అటువంటప్పుడు యమ సన్నిధిలో ఇతరుల మాంసం తిని ఆనందించే ఒక మాంసాహారి తన మాంసాన్ని తినవలసి రావడంలో ఆశ్చర్యం లేదు. జీవిత చంద్రభ్యుద్ధార శృగ ధైర్యమసాధనే సర్పవృక్షికదం సతబ్ఛాది వైససం కృతంతం చావయవసో గజాదిభ్యో విదాపనం పాతనం గిరిశృంగేభ్యో రోదనం చాంబుగర్తయోః యస్తామిస్రాంతతామిస్రా రౌరవాద్యశ్చ యాతనాః భుక్తేనరో నారీవ మిదః సంగేన నిర్మితాః. జీవుడు బ్రతికి ఉండగానే నరకంలోని వేట కుక్కలు, రాబందులు తన కళ్ళ ముందే తన పేగులను బయటకు లాగి ఆరగిస్తూ ఉంటాయి. తాచుపాములు, తేళ్లు, దోమలు మరియు విషపురుగులు కాటు వేస్తూ ఉంటాయి. ఏనుగులు అతడి అవయవాలను చీల్చి చెండాడుతాయి. కొండలపై నుంచి ఆ జీవుని కిందకు తొలిస్తారు. నీటిలో కానీ గుహల్లో కానీ బంధించి ఉంచుతారు. అక్రమ శారీరక సంబంధాలు కలిగిన స్త్రీ పురుషులు తామిశ్ర, అంధ తామిశ్ర మరియు రౌరవ వంటి పేర్లు గల నరకాల్లో దారుణమైన శిక్షలను అనుభవిస్తూ ఉంటారు. భాష్యం బై జై శ్రీల ప్రభుపాదుల వారికి జై. బ్రతుకు కోసం పోరాటం జరిపే భౌతికవాదులందరూ తమ ఉనికిని సంయోగాన్ని ఆధారభూతంగా చేసుకుంటారు. కనుక వైదిక సంస్కృతిలో రతిక్రీడ పరిమితి మార్గంలోనే ఉంటుంది. అది వివాహిత దంపతులకు కేవలం సంతానం పొందడానికి మాత్రమే ఉద్దేశించబడింది. కానీ ఇంద్రియ తృప్తి కోసం స్త్రీ పురుషులు అక్రమ శారీరక సంబంధాలు కలిగి ఉంటే వారానంతరము వారికి తీవ్రమైన శిక్ష ఎదురు చూస్తూ ఉంటుంది. ఈ భౌతిక ప్రపంచంలో సిపిలిస్, గనేరియా వంటి భయంకర వ్యాధులతో వారు బాధపడవలసి ఉంటుంది. తదుపరి జీవితంలో శ్రీమద్ భాగవతంలో చెప్పబడినట్లుగా వారు అనేక నరకలోక యాతనను చవి చూస్తారు. భగవద్గీత మొదటి అధ్యాయంలో అక్రమ శారీరక సంబంధాలను తీవ్రంగా ఖండించడం జరిగింది. అక్రమ సంతానాన్ని పొందిన వారు నరకానికి పోతారని చెప్పబడింది. అట్టివారు తామిశ్ర, అంధతామిశ్ర, రౌరవ వంటి లోకాలకు పంపబడుదురని భాగవతం చెప్తోంది. చదవమంటారా మాతాజీ? చదవండి మాతాజీ, 29 కూడా చదువు. అత్రైవ నరక స్వర్గ ఇతి మాత ప్రచశతే యాయాతనా వై నారక్త్యస్త ఇహప్యు ఫలక్షితాః. కపిల భగవానుడు ఈ విధంగా కొనసాగించారు. ప్రియమైన ఓ జనని, కొన్ని సందర్భాల్లో మనం ఈ భూమి మీదనే స్వర్గ నరకాలను అనుభవిస్తూ ఉంటాం. యమలోక శిక్షలు కొన్ని సమయాల్లో ఈ భూమిపైనే గమనిస్తుంటాం. భాష్యం వైద్యశ్రీల ప్రపోదుల వారికి జై. నరకాన్ని గురించిన ఈ వివరాలను నాస్తికులు విశ్వసించరు. అందువల్ల కపిల భగవానుడు యమలోక పరిస్థితులు ఈ భూమి మీద కూడా కనిపిస్తూ ఉంటాయని ధృవీకరించాడు. అవి కేవలం యమలోకంలోనే ఉండవు. యమలోకంలో పాపి నరక స్థితిలో జీవించడానికి శిక్షణ పొందుతాడు. అందువల్ల అతడు ఆ జన్మాల్లో నరకయాతన సహనంతో భరించగలుగుతాడు. ఆ తర్వాత అతను మరో లోకంలో నరకప్రాయ జీవితాన్ని గడిపే అవకాశాన్ని కల్పించబడుతుంది. ఉదాహరణకి ఒక జీవుడు యమలోకంలో ఉండి మలమూత్రాలను తింటూ జీవించి శిక్ష అనుభవించరావాల్సి వచ్చినప్పుడు మొట్టమొదట అతడు అట్టి కృత్యాలను యమలోకంలోనే ప్రారంభించవలసి ఉంటుంది. అటు తర్వాత అతడికి ఒక పంది రూపాన్ని ఇచ్చి అటువంటి జీవితం గడిపే అవకాశం కల్పించడం జరుగుతుంది. ఇంత ముందే చెప్పినట్లు పరిమితులకు లోబడిన జీవితాన్ని దేహంలోని ఆనందంగా ఉండినట్లు భావించుకుంటుంది. అది కాని పశ్యంలో నరకప్రాయమైన జీవితం నడపడము ఆ ప్రాణికి సాధ్యము కాదు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇంకా అక్కడ కపిల భగవానుడు చెప్తున్నారు ఏమేమి శిక్షలు వాళ్ళు అనుభవిస్తారు అన్న విషయాన్ని కదండి. వాళ్ళు ఈ విధంగా కొడుతూ తీసుకుని వెళ్తారు వాళ్ళ వీపు మీద కదండి. వాళ్ళకి మధ్యలో నీళ్లు గాని నీడ గాని ఏమి ఉండదు, విశ్రాంతి ఏమి తీసుకోనివ్వరు. ఒక్కొక్కసారి స్పృహ కోల్పోతూ ఉంటారు, మళ్ళీ లేగొట్టి మళ్ళీ తీసుకుని వెళ్తూ ఉంటారు. ఈ విధంగా ఎంతో దూరాన్ని చాలా తక్కువ సమయంలో వాళ్ళు తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తారు. ఇంకోటి ఏమని చెప్తున్నారు, అక్కడ శిక్షలు ఎటువంటిగా ఉంటాయో చెప్పారు ఇక్కడ కదండి. చాలా ఇవి డైరెక్ట్ గానే ఉన్నాయి. ఏమంటున్నారు, భగభగం అంటే కట్టెల మధ్యలో కూర్చోపెడతారంట, కొన్ని అవయవాల మీద నిప్పుల మీద ఉంచుతారంట. ఇవన్నీ వాడు చూస్తారు. యాక్చువల్ గా వాళ్ళు చూస్తూ ఉంటారు కదండి. వాళ్ళు శిక్ష అనుభవిస్తారు, వాళ్ళు పెయిన్ అనుభవిస్తారు. కానీ ఏదైతే యాతన శరీరం, ఏదైతే ఈ శరీరంతో అయితే ఇవన్నీ అనుభవిస్తున్నారో దాన్ని అది పోదనమాట. కానీ వాళ్ళు అనుభవించాలి, ఆ పెయిన్ అనేది వాళ్ళు తీసుకుంటారు కదండి. మాంసాన్ని వాళ్ళు తినాల్సి వస్తుంది, ఇతరుల చేత తింటారు, ఇతరులందరూ వాళ్ళు మాంసాన్ని తినే పరిస్థితి వస్తుంది కదండి. సో ఇంకేమని చెప్తున్నారు, అక్కడ ఉన్న వేట కుక్కలు రాబందులు వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళ పేగులు లాగి తింటాయంట. విషపురుగులన్నీ కాటేస్తూ ఉంటాయంట, పాములు అవన్నీ. ఏనుగులేమో అవయవాలు చీల్చి అంటే పీకేస్తూ ఉంటాయి కదండి. సో బంధిస్తారు. ఎవరైతే కనుక ఈ అక్రమ సంబంధాలు పెట్టుకుంటారో చాలా దారుణమైన నరకాలకు వెళ్లాల్సి వస్తుంది వాళ్ళు. తామిశ్ర, అంత తామిశ్ర, రౌరవ. ఇక్కడ ఏం చేస్తారు, ఒక బాగా ఇనుప స్తంభాన్ని బాగా ఎర్రగా మండించేసి దాన్ని హత్తుకోమంటారు వాళ్ళని కదండి. సో ఆ లేకపోతే ఆ ఇనుప స్తంభాల నోట్లో కుక్కుతారు కదండి. ఈ విధంగా ఆ యొక్క ఏదైతే ఆ అక్రమ శారీరక సంబంధాలు అనేది వాళ్ళు చాలా శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏదో క్షణిక ఆనందం వాళ్ళకి లభించినప్పటికీ కూడా వాళ్ళు తర్వాత చాలా చాలా అనుభవించాల్సి వస్తుంది. ఈవెన్ భౌతిక ప్రపంచంలో కూడా ఆ విధంగా అక్రమ సంబంధాల వల్ల ఏమవుతుందంటే చాలా రోగాలు, భయంకరమైన రోగాలు వచ్చి వాళ్ళు ప్రాణాలు విడిచిపెట్టిన వాళ్ళు ఉంటారు. బట్ వాళ్ళు ఈ యొక్క చేసిన పాపానికి వాళ్ళు మళ్ళీ నరకంలో వాళ్ళు ఇటువంటి శిక్షలు అనేవి తామిశ్ర, అంధ తామిశ్ర, రౌరవ అంటే ఎన్నో భయంకరమైన శిక్షలు వాళ్ళు తీసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ ఇంకొకసారి ఇక్కడ ప్రభుపాద్ గారు ప్రస్తావించారు, వివాహిత దంపతులు కేవలం సంతానం పొందడానికి మాత్రమే అది ఉద్దేశించబడినది. ఒకసారి ఈ స్టేట్మెంట్ ప్రభుపాద్ గారు చెప్తే ఎవరో కొంతమంది ధర్మ నియమాలు ఇవన్నీ పాటించే చెప్తారంట. మీ గురుగారు డైరెక్ట్ గా ఇలా చెప్తున్నారు. సో కానీ అక్రమ సంబంధాలు ఉండకూడదని చెప్తారు, కానీ వివాహిత సంబంధంలో కూడా ఎందుకు ఇలా చెప్తున్నారు అంటే ప్రభుపాద్ గారి యొక్క కన్సర్న్ ఏంటి, ఆ విధంగా వాళ్ళు మళ్ళీ ఏదైతే ప్రభుపాద్ గారు చెప్పారు ఇవన్నీ కూడా పాటించగలిగితే మళ్ళీ వాళ్ళు తిరిగి భౌతిక ప్రపంచానికి తిరిగి రావాల్సిన అవసరం లేదు. ఎవరికైతే ఇంద్రియ నిగ్రహణ లేదో వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఇక్కడికి రావాల్సి వస్తుంది. ఇంద్రియ నిగ్రహణ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ యొక్క మైథున సుఖం అనే దాన్ని కంట్రోల్ గా ఉంచుకోగలుగుతారు. లేకపోతే వాళ్ళు విచ్చలవిడిగా దాన్ని కనుక వినియోగిస్తే మరణ సమయంలో వాళ్ళు చాలా దుఃఖాన్ని అనుభవిస్తారంటే ఎవరైతే జీవితాంతం ఈ యొక్క మైథున సుఖంలో ఎక్కువైతే గడుపుతూ ఉంటారో వాళ్ళకి మరణ సమయంలో చాలా కష్టపడాల్సి వస్తుందంట. రైట్, అంతేకాకుండా మరణించిన తర్వాత కూడా వాళ్ళు ఎన్నో శిక్షలు అనుభవిస్తారు వాళ్ళు. రైట్, సో ఇక్కడ ఏమని చెప్తున్నారు, ఇంకా మన కపిల భగవాన్ చెప్తున్నారు, వాళ్ళ అమ్మగారికి చెప్తున్నారు కదా, దేవగుతి మాతకి చెప్తున్నారు, ఓ జనని అంతవరకు ఎందుకు కొన్ని చోట్ల మనం ఇక్కడ భౌతిక ప్రపంచంలోనే చూస్తాం కదా, ఈ యొక్క వాళ్ళు భూమి మీద ఉన్నప్పుడు యమలోక శిక్షలు అనుభవిస్తున్నారు. సో దాని ప్రభుపాద్ గారు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, ఏంటా శిక్ష, సో పందికి కూడా అక్కడ ఏదైతే వీళ్ళు చేసిన పాప కార్యక్రమాల కోసం వాళ్ళు అక్కడ యమలోకంలో ఉన్నప్పుడు ట్రైనింగ్ ఇస్తారు, మలమూత్రాలు తింటాం. సో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం వాడికి మలమూత్రాలు తింటున్న ఆనందంగా తింటాడు. ఎప్పుడైతే వాడికి ఆ స్థితి వచ్చిందో అప్పుడు వాడికి ఈ యొక్క పంది శరీరం వచ్చి భూ ప్రపంచానికి పంపిస్తారు. అందుకని అప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు సంతోషంగా ఉండగలడు. సో దీనికి ట్రైనింగ్ ఎక్కడ అయిపోయింది, ఆల్రెడీ యమలోకంలో అయిపోయింది. సో ఇక్కడ వాడు ఒకవేళ అక్కడ ఆ ట్రైనింగ్ అవ్వకపోతే, ఆ జీవుడు ఆ స్థితిలో పెట్టకపోతే వాడి చైతన్యాన్ని ఏమవుతుందండి, వాడు ఇక్కడికి వచ్చి ఆ మలమూత్రాలను ఆరగిస్తూ ఆనందంగా ఉండగలడా, ఉండలేడు. కానీ ఇప్పుడు ఏ పందైనా సంతోషంగానే ఉంటుంది, ఎందుకని ఆల్రెడీ ఆ చేతన స్థితి అనేది అక్కడ ట్రైనింగ్ అవ్వబడింది. మనం చెప్పుకున్న ఒకసారి ఈవెన్ ఇంద్రుడు కూడా ఎప్పుడైతే శాపగ్రస్తుడు అయినప్పుడు ఆ యొక్క పంది కింద అయినప్పుడు తన యొక్క భార్య పిల్లలు అందరి సంతానంతో హ్యాపీగా ఉన్నట్టు ఫీల్ అవుతూ ఉంటాడు. మలమూత్రాలు తింటూ తిరుగుతూ ఉంటే పైన దేవతలందరూ కూడా కల్లోలం అయిపోతుంది, ఎందుకంటే పాలించే రాజు లేడు. మళ్ళీ బృహస్పతిని బతికిలాడి సరే అయితే ఇంద్రుని తీసుకొస్తానే అని బ్రహ్మదేవుడు వచ్చినప్పుడు బ్రహ్మదేవుడు పిలిస్తే ఆయన రానంటాడు. నువ్వు ఇంద్రుడువయ్యా, ఈ పందివి కాదు, ఈ దేహం విడిచిపెట్టి రావయ్యా నాతో పాటు అంటే ఇంద్రుడు ఏమంటాడు, అదిగో నా భార్య, ఎంత అందమైన భార్య, ఎంతమంది ఎంత అందమైన పంది పిల్లలు, ఇదంతా నా సంతానం, మాకు చూడండి ఇప్పుడే ఎవరు ఆహారం వేస్తున్నారు అక్కడ, సో మీరు డెఫినెట్ గా తొందరగా వెళ్ళిపోతే మేము చాలా సంతోషంగా ఉంటాం. అప్పుడు ఏమంటారు, బ్రహ్మదేవుడు చెప్పే ప్రయత్నం చేసి ఇంకేం చేస్తాడు బ్రహ్మదేవుడు, బలవంతంగా దేహత్యాగం చేయించి అప్పుడు ఇంద్రుని తీసుకుని వెళ్తారు. ఎందుకని ఈ ఆవరణాత్మక శక్తి మాయకి ఎలా ఉంటుందంటే పంది కూడా ఆనందంగా ఉన్నదని అనుకుంటుంది. లేకపోతే ఆ జీవుడు ఆ పందిలో పెట్టినప్పుడు సంతోషంగా ఉండలేడు. పంది ఏడుస్తూ కూర్చుంటుందా, లేదు కదండి. సో తన స్థితిలో తను సంతోషంగా ఉన్నట్టే ఉంటుంది, ఎందుకని ఈ మాయ. సో దీనికి కావాల్సిన ట్రైనింగ్ అంతా మనకి యమలోకంలో పంపించేసి అప్పుడు శిక్ష ఇక్కడికి పంపిస్తారని మనకి ఇక్కడ కపిల భగవాన్ అని చెప్తున్నారు. సో ఇంకా ఏం చేస్తాడు వాడు, ఈ జీవుడు ఎటువంటి బాధలు పడిస్తాడనేది మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారు, చూద్దాం అవి. హరే కృష్ణ, ఎవరు రీడ్ చేస్తారు, గీతా మాతాజీ రీడ్ చేస్తారండి, హ్యాండ్ రైజ్ చేస్తానండి. హరే కృష్ణ మాతాజీ, హరే కృష్ణ మాతాజీ. 30 మాతాజీ, ఈ బుక్ పేరేంటి? ప్రకృతి నియమములు దోషరహిత న్యాయం. ఓకే మాతాజీ. ఏవం కుటుంబం బిభ్రాణ ఉదరంబర ఏవవా విసృజ్యేహో భయం ప్రేత్య భుంక్తే తత్ఫలమీదృశం. తన కుటుంబ పోషణ కోసం పాపకార్యాలు చేసిన మనిషి మరణానంతరం నరక జీవితాన్ని గడుపుతాడు. అతని బంధువర్గం కూడా బాధలను అనుభవిస్తుంది. ఇక్కడ మాతాజీ, మనిషి మరణానంతరం నరకాన్ని ఆయన చేసిన దానికి ఆయన అనుభవిస్తాడు, బంధువర్గం కూడా ఎందుకు మాతాజీ? ఏమండి, తను సంపాదించిన అక్రమ మార్గంలో సంపాదించిన ధనం మనం వాడుకుంటే మనం పడాలి కదా. ఎవరో పెద్ద స్కామ్ లో బాగా కోట్లు సంపాదించేసి పని చనిపోయాడు అనుకోండి, రేపొద్దున కేసు అట్లాగి ఇట్లాగి బయటకు వచ్చింది అనుకోండి, ఎవరిని అడుగుతారు, ఫ్యామిలీ మెంబర్సే కదా, వాళ్ళు పరువు పోతుంది, తల ఎత్తుకుని తిరగలేరు బయట కదండి, అవన్నీ అనుభవించాలి కదా. అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సా, బంధువర్గం అంటే వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళ బయట రిలేటివ్సా, అందరూ కూడా ఎవరైతే ఆయన అక్రమ సంపాదనని ఎవరైతే అనుభవించారో వాళ్ళందరూ అనుభవించాల్సి వస్తుంది. భాష్యం, ఆధునిక నాగరికత మానవుడు చేస్తున్న పొరపాటు ఏమిటంటే తదుపరి జన్మను విశ్వసించకపోవడం. ఎవరో నమ్మినా నమ్మకపోయినా మరుజన్మ ఉంటుందనేది వాస్తవం. వేద శాస్త్రాల్లో చెప్పిన విధంగా నీతి నియమాలతో బాధ్యతాయుతమైన జీవితం గడపమని వ్యక్తి కర్మఫలం అనుభవించక తప్పదు. మానవుని కంటే అధమ స్థాయిలో ఉన్న ప్రాణులు వాటి కర్మలకు ఎట్టి బాధ్యతను వహించలేవు. ఎట్టి బాధ్యత వహించలేవు. ఎందుకంటే అవి ఒక ప్రత్యేక క్రమంలో జీవించడానికి తయారు కాబడ్డాయి. కానీ అభివృద్ధి చెంది చైతన్యం కలిగినప్పుడు మానవుడు బాధ్యతాయుతంగా ప్రవర్తించకపోతే పైన పేర్కొన్న విధంగా నరకలోక జీవితాన్ని అనుభవించక తప్పదు. చదవనా మాతాజీ? చదవండి చదవండి మాతాజీ, 32 వరకు చదవండి. ఓకే మాతాజీ. ఏకః ప్రపద్యతే ధ్యాంతం హిత్వేదం స్వకలేవరం కుశలేతర పాథేయో భూతద్రోహేణ యద్భూతం. ప్రస్తుత దేహాన్ని వదిలిన తర్వాత ఆ జీవుడు నరకంలోని అంధకార కుహరంలోకి ఏకాకిగా పోతాడు. ఇతరులను చూసి అసూయపడి ఆర్జించిన ఆదానం అతని వెంట రాదు. భాష్యం: ఒక మనిషి అక్రమ మార్గాల ద్వారా సంపాదించిన ధనంతో అతడే కాక అతని కుటుంబ సభ్యులు కూడా హాయిగా జీవిస్తారు. కానీ మరణించాక అతడు మాత్రమే నరకానికి పోయి ఆ అకృత్యాలకు తగిన శిక్ష అనుభవిస్తాడు. ఉదాహరణకు, ఒక వ్యక్తి ఎవరినో చంపి సంపాదించిన ధనంతో కుటుంబాన్ని పోషిస్తే అతడికి శిక్ష తప్పదు. అయితే ఆ అక్రమ సంపాదనను తాము అనుభవించారు కనుక అతని బంధువులు కూడా కొంతవరకు బాధ్యులై నరకానికి పోక తప్పదు. అయితే తప్పుడు పనులు చేసిన ప్రధాన వ్యక్తికి శిక్ష తీవ్రంగా ఉంటుంది. తాను సంపాదించిన ధనాన్ని ఈ లోకంలోనే వదిలి పాప ఫలాన్ని మాత్రం తన వెంట తీసిపోతాడు. ఈ లోకంలో కూడా ఒక మనిషి ఎవరినో హత్య చేసి ధనాన్ని ఆర్జిస్తే అతని కుటుంబ సభ్యులను ఊరి తీయరు. అయితే ఆ ధనం వారిని కూడా అంటుకుంటుంది, ఆ పాపం వారిని కూడా అంటుకుంటుంది. అయితే హత్య చేసి సంపాదించిన ధనంతో తన కుటుంబాన్ని పోషించిన ఆ మనిషిని మాత్రం ఉరితీస్తారు. అసలైన నేరస్తుడు పాపకార్యాలకు పరోక్షంగా అనుభవించిన వారికంటే ఎక్కువ బాధ్యత కలిగి ఉంటాడు. సుప్రసిద్ధులైన చాణక్య పండితులు ఈ విధంగా అంటారు: తన ఆధీనంలో ఉన్న ప్రతిదానిని సత్యం కోసం లేదా భగవంతుని కోసం వెచ్చించడం ఉత్తమం. ఎందుకంటే ఎవరూ కూడా తాము సంపాదించిన దానిని వెంట తీసుకొని పోలేరు. ఆ ఆస్తులు మాత్రం ఇచ్చటనే ఉంటాయి, ఆ మనిషి మాత్రం పోతాడు. మనం ధనాలు వదిలినా లేదా ధనం మనల్ని వదిలినా పరస్పర సంబంధం తీరిపోతుంది. అందువల్ల మన దగ్గర ఉన్న ధనాన్ని వినియోగించడంలో అత్యుత్తమైన మార్గం ఏంటంటే కృష్ణ చైతన్య ప్రచారం కోసం ఆర్జించి వెచ్చిస్తుండడం. దైవేనా సాధితం తస్య శమలం నిరయే పుమాన్ భుంక్తే కుటుంబ పోషస్య కృతవిత్త ఇవాతురః. భగవంతుడు నిర్ణయించిన విధంగా అతని బంధువర్గం అతని పాపకార్యాల మూలంగా నరకపు పరిస్థితుల్లోనికి నెట్టబడి సొమ్ము మొత్తం పోగొట్టుకొని వారు బాధపడుతున్నట్లు బాధపడతారు. భాష్యం: ఇక్కడ ఇచ్చిన ఉదాహరణ ప్రకారం ఒక పాపాత్ముడు ఆస్తి సర్వస్వం కోల్పోయిన వానిలాగా బాధలు అనుభవిస్తాడు. మానవ దేహం ఎన్నో జన్మల తర్వాత పొందగలిగినట్టు అమూల్యమైన ఆస్తి. ఈ జీవితాన్ని మోక్ష ప్రాప్తి కోసం వినియోగించకుండా అందుకుగాను నీచమైన అర్హత లేని కృత్యాలను చేసేవాడు ఆస్తి సర్వస్వం కోల్పోయిన వారితో సమానం. అటు తర్వాత బాధపడి లాభం లేదు. ఆస్తి పోయిన తర్వాత పరితపించి ఫలితం ఉండదు. కనుక ఆస్తి ఉన్నప్పుడు దాన్ని సక్రమంగా వినియోగించి శాశ్వతమైన లాభాన్ని పొందవలసి ఉంటుంది. తర్కం కోసం ఒక మనిషి అకృత్యాల ద్వారా సంపాదించిన ఆస్తిని వదిలి వెళ్ళేటట్లయితే అతని పాపకృత్యాలను కూడా ధనంతో పాటు వదులుతాడు అని అనుకోవచ్చుగా అని ప్రశ్న రావచ్చు. కానీ భగవంతుడి నిర్ణయం ప్రకారం పాపపు సొమ్మును ఇక్కడే వదిలినా దాని ప్రభావం మాత్రం వెంట తీసుకొని పోతాడు. ఒక మనిషి కొంత ధనాన్ని దొంగిలిస్తుండగా పట్టుబడ్డాడు అనుకుందాం. అతడు దానిని తిరిగి ఇచ్చేస్తానని అనవచ్చు. అంత మాత్రంతో అది నేరం కాకపోదు. అతడు ఆ శిక్ష నుంచి విముక్తుడు కాలేదు. ఏ దేశపు చట్ట ప్రకారమైన దొంగిలించిన ధనాన్ని తిరిగి ఇచ్చినప్పటికీ శిక్ష అనుభవించక తప్పదు. అదేవిధంగా నేర మార్గాల ద్వారా సంపాదించిన సొమ్మును వదిలిపెట్టి పోయినా భగవాను నిర్ణయం ప్రకారం దాని ప్రభావాన్ని వెంట తీసుకొని వెళ్తాడు. కనుక అతడు నరక జీవితాన్ని అనుభవించవలసిందే. హరికృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ. సో కానీ మనకి మాతాజీ మీరు అడిగారు యాక్చువల్గా, నేను నా బుద్ధికి సంబంధించినంత వరకు సమాధానం చెప్పే ప్రభుపాద్ గారు కూడా నెక్స్ట్ పర్పట్లో అదే చెప్పారు. సో నేను చాలా హ్యాపీ అయిపోయింది. నారదుడు ఆ ఒక బోయవాడిని అదే మనం ఆ జంతువుల్ని నరికేసి ఇంట్లో వాళ్ళకి ఇస్తుంటే నారదుడు వచ్చి ఇలా చేసి మంచిగా చేస్తారు కదా, ఆయన పేరేదో ఉంది మర్చిపోయాను. అప్పుడు వాల్మీకిని తర్వాత మళ్ళీ మారుస్తారు, నారదుడు మృగారిని మారుస్తారు. ఆ మృగారి అయితే చీమను కూడా తొక్కుకుంటూ వస్తాడు కదా మాతాజీ. అది భక్తి వల్ల జరిగిన కానీ అప్పుడు మార్పు. అప్పుడు నారదుడు చెప్తాడు, ఇప్పుడు నీ పాపం ఎవరన్నా ఇంట్లో వాళ్ళు తీసుకుంటారంటే తీసుకోరు అని చెప్పాడు, కానీ ఇంట్లో వాళ్ళకి కూడా వస్తుంది పాపం అని చెప్పలేదు అక్కడ. తీసుకోరా అంటే ఆహా వాళ్ళు ఎవరు రెడీగా ఉండరు తీసుకోవడానికి. చూడండి, ఎవరైతే ఇప్పుడు దొంగతనం చేసిన వ్యక్తికి పెద్ద పనిష్మెంట్ ఉంటుంది, వాడికి సహకరించిన వాడికి కొంచెం కొంచెంగా తీసేస్తారు. అలాగే ఇప్పుడు ఎవరో ఒకరు తీసుకుని వచ్చి ఒక 50,000 దొంగతనం చేసి మనకి ఇచ్చేసారు అనుకోండి, రైట్? ఉమ్, దొంగతనం చేసినందుకు వాడికి పనిష్మెంట్ ఉంటుంది. ఆ దొంగలించి తెచ్చిన సొమ్ముని మనం తీసుకున్నందుకు మన చైతన్యం నాశనం అయిపోయి మన కార్యక్రమం సరిగ్గా చేయం. సో నేను మీకు ఒకటి అర్థమయ్యేటట్టుగా ఒక విషయం చెప్తాను. ఒకసారి మహారాజ్ చెప్పింది, దాంతో అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఒకసారి ఒక గురువు గారు ఒక ఊరు వచ్చినప్పుడు ఒక ముసలావిడ ఆయనకి ఆతిథ్యం ఇస్తుంది అనమాట. వాళ్ళ శిష్యుడితో పాటు ఆయన కలిపి వెళ్తాడు. ఆవిడ చాలా పూర్, చాలా లేని ఆవిడ, కానీ అసలు అరేంజ్మెంట్స్ చూస్తే ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. అర్థం కాదు, ఏమీ లేదు అసలు, చిన్న కుటీరం, కానీ అరేంజ్మెంట్స్ అని అలా చేసింది. ఒకేలే సర్లే అనుకుంటారు. సో గురువు శిష్యుడు తీసేసుకుంటారు, కానీ గురువుకి ఏదో తీసుకున్నంతసేపు కూడా ఏదో మనసంతా ఆందోళనగా ఉంటుంది. సరే అయితే తీసుకుంటారు, ఆమెను ఆశీర్వదించేస్తారు, వెళ్ళిపోతారు. సో ఏమవుతుందంటే, సో దారిలో శిష్యుడు అడుగుతాడు, గురువుగారు ఒక తప్పు చేసేసాను నేను. ఏం తప్పు చేసావురా అంటే, లేదండి ఆ నాకు ఏదోలా ఉందంటే గురువుగారు కూడా చెప్తారు. అక్కడ ఆహారం తిన్నప్పటి నుంచి నాకు ఏదోలా ఉంది, ఏంటో అర్థం కావట్లేదు. సరే నీ ప్రాబ్లం ఏం చెప్పు అంటే అప్పుడు చెప్తారనమాట. నాకు అర్థం కాలేదండి, ఆవిడ ఈ బంగారు స్పూన్స్ తో పెట్టింది కదా, నాకు తెలియకుండానే ఆ బంగారు స్పూన్ ఒకటి నా సంచిలో వేసుకుని వచ్చేసాను. మీకు చెప్తున్నాను, ఇది ఇంకా నా వల్ల కాక తట్టుకోలేక నేను అసలు ఆ స్పూన్ తీయకూడదని ఎన్నోసార్లు అనుకున్నా, కానీ నా మనసు తీ 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 అని చెప్పింది. లాస్ట్ కి ఎంతోసేపు నేను చాలా కంట్రోల్ చేసిన, లాస్ట్ లో స్పూన్ మాత్రం నా బ్యాగ్ వేసుకుని వచ్చేసాను గురువుగారు. సో క్షమించండి, మీరు కానీ పర్మిషన్ ఇస్తే వెళ్ళి ఇచ్చేసి వచ్చేస్తాను, నా వల్ల కావట్లేదు. ఎందుకంటే మీ ఇది దగ్గర చెప్పారు ఉండగా నేను మాతాజీ ఎటువంటి ఇంతకుముందు ఒకసారి అండి ఇంతకుముందు మాతాజీకి చెప్పారు. ఒకసారి మాతాజీకి అర్థమయ్యేలా ప్రయత్నిస్తున్నాను, ప్లీజ్ అండి. ఓ ఓ ఓ సో ఓకే, సో అప్పుడు ఏమవుతుంది, సారీ, ఓకే, ఎప్పుడైతే ఈ స్పూన్ ఆవిడ చూపిస్తారో గురువు గారికి, సో ఆవిడ ఏమవుతుంది అప్పుడు మళ్ళీ గురువుగారి శిష్యుడు అంటారు, సరే మనం ఆవిడ దగ్గరికి వెళ్దామని వెళ్తారు. సో ఆవిడ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆవిడని అడుగుతారు, అసలు నువ్వు ఎలా సంపాదన తీసుకొచ్చి పెట్టావు ఇది? అసలు ఎప్పుడు మా శిష్యుడు నేను చెప్పింది ఇన్స్ట్రక్షన్ ఏది తప్పుగా పాటించడు, అటువంటి తన ప్రమేయం లేకుండా మీ ఇంట్లోంచి స్పూన్ దొంగతనం చేసుకుని వెళ్ళాడు, నిజం చెప్పండి అంటే. అప్పుడు ఆవిడ చెప్తుంది, నేను ఏదైతే ఎక్కడైతే పనిచేస్తానో ఆ యజమాని ఇంట్లో దొంగలించి సంపాదన, దాంతో నేను మీకు ఆతిథ్యం ఇచ్చాను. అప్పుడు గురువు చెప్తారు, నెక్స్ట్ టైం ఇటువంటి పని మాత్రం చేయకు. నువ్వు ఏదైతే దొంగలించి తెచ్చావో ఆ చైతన్యం, నువ్వు వండి నీ ఆహారంలో వచ్చింది, అది తీసుకోవటం వల్ల మా చైతన్యం కూడా పాడైపోయింది. ఇలా మాత్రం చేయకమ్మా, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కూర్చోబెట్టి మంచినీళ్ళు ఇచ్చినా పర్వాలేదు, నువ్వేం చేయని అవసరం లేదు. సో ఇది ఎఫెక్ట్ అనమాట మాతాజీ. సో ఏదైతే మనం అన్యాయంగా మనం సంపాదించింది మనం తింటున్నా అది మన చైతన్యాన్ని దెబ్బతీస్తుంది, రైట్ మాతాజీ? సో మీకు అర్థమైందా మాతాజీ, గీతా మాతాజీ? హరే కృష్ణ మాతాజీ. ఇప్పుడు వాళ్ళు తిన్నారు కదా, వాళ్ళకు కూడా ఆ, ఆ చైతన్యం ఇప్పుడు చైతన్యం వెళ్ళిపోతుంది. పోయింది, మరి వాళ్ళకు కూడా ఇప్పుడు ఇప్పుడు వరకు నేను చదివిన దాంట్లో ఎఫెక్ట్ ఉంటది అని చెప్పారు కదా, వాళ్ళకు కూడా ఉంటదా మరి? మరి ఎఫెక్ట్ ఉంటుంది కదా, ఇప్పుడు చైతన్యం పోయిందంటే ఏంటి, నెక్స్ట్ మనం కూడా అటువంటి కార్యక్రమాలు నరకంలో, చేస్తాం. ఇక్కడ ఓకే, ఇక్కడ మన చైతన్యం పోయింది, మనం కూడా మెంటాలిటీ అలా మారిపోద్ది. సో మరి వీళ్ళు అదే గురువు అదే గారులు అదే కదా. ఇది ఎలా అంటే, ఇప్పుడు మన చైతన్యం పాడైపోతే ఏం చేస్తాం, మనం అటువంటి కార్యక్రమాలు చేస్తాం, మనం కూడా స్లోగా నరకానికి వెళ్తాం. ఇక్కడ గురువు శిష్యుడు చాలా ఆధ్యాత్మికంగా ఉన్నారు కాబట్టి రిలైజ్ అయిపోయి ఆ యొక్క పాపపు ఆలోచన చైతన్యాన్ని అక్కడితో వదిలిపెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మామూలుగా జనరల్ గా ఉన్న వాళ్ళకి ఇటువంటి అవగాహనే రాదు, వాళ్ళ ఓన్ గానే వాళ్ళకి తెలియకుండానే రాంగ్ వేలో వెళ్ళిపోతారు. వాళ్ళు కూడా ఏదో ఒక పాపకర్మ చేస్తారు, వాళ్ళు మళ్ళీ అనుభవిస్తారు, రైట్? సో వెరీ వెరీ పర్టికులర్, మనం ఎవరు సంపాదించింది తింటున్నాం, చాలా పర్టికులర్, అది చాలా పర్టికులర్. వాళ్ళు కదండి పాపం చేస్తున్నారు, నా చేయలేదు, కానీ నువ్వు తింటున్నావు కదా, నీ చేత్తో నీకు సంబంధం ఉంటుంది. సో వెరీ పర్టికులర్ గా మనం ఉండాలి, ఎందుకంటే ఆ చేతన అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. సో అలాగే మనం చూస్తాం, ఇంకా క్లియర్ గా చెప్పాలంటే, ఇప్పుడు ఎవరో ఒక వ్యక్తి స్కామ్ లో దొరికిపోయాడు, వెళ్ళాడు. ఇప్పుడు ఆ ఫ్యామిలీ మెంబర్స్ బయటకు వెళ్ళినప్పుడు స్కామ్ లో దొరకముందు ఉన్నంత గౌరవం ఇస్తారండి? ఓ వాడు ఉన్నాడు చూసారా, ఇంతలా చీట్ చేశాడు, వాళ్ళ భార్య వాళ్ళ పిల్లలు అంటారా అనరా? అదేంటది, బాధ కలిగించే విషయమా ఆనందమా? అప్పుడు నీ దగ్గర కోట్లున్నా బయటికి మొహం ఆనందంగా పెట్టుకుని వెళ్ళగలమండి? వెళ్ళలేం. అదంతా ఏంటి? సఫరింగ్. ఎందుకు సఫరింగ్? అతనితో ఉన్నావు కాబట్టి నీకు సఫరింగ్, అతను సంపాదించి తిన్నావు కాబట్టి సఫరింగ్, రైట్? సో అదన్నమాట, అది చెప్ప సఫరింగ్. ఓకే మాతాజీ, అట్లా ఒకసారి మనం తినేసి ఇంకా మళ్ళీ ఇట్లా వీళ్ళలాగా రియలైజ్ అయ్యాం అనుకోండి, దానికి కూడా ఉంటదా అంటున్నా యమలోకంలో. ఇక్కడ ఒకసారి వీళ్ళలాగే ఒకసారి మనకు తెలియకుండా తినేసాం, వాళ్ళది మన మెంటాలిటీ మారింది, మనం ఇంకేం చెయ్యం, ఓన్లీ తినేసి ఊరుకున్నాం. అప్పుడు మనం ఎప్పటి వరకు అయితే భక్తిలోకి రామో మనం ఆ ట్రేసెస్ అనేవి అనుభవించాల్సి ఉంటుంది. ఎప్పుడైతే మనం భక్తిలోకి రాకపోతే ఏదైతే అంటుకున్న చిన్నపాటి అంచులు ఉన్న పాపం కూడా మనకి క్లియర్ అవ్వదన్నమాట. ఇప్పుడు భోజనాలకి చాలా మంది పిలుస్తారు కదా మాతాజీ, పెళ్లిళ్ళకి ఫంక్షన్స్ కి, అప్పుడు వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళు ఏం చేస్తారో తెలియదు, ఎవరు చేస్తారో, వాళ్ళు ఎలా సంపాదించారో తెలియదు మనకి. ఇప్పుడు నాకు అర్థమైంది మీ బాధ, నాకు ఇప్పటి వరకు అర్థం కాలేదు ఎందుకు ఇంత డీప్ గా వెళ్తున్నారు ఈ క్వశ్చన్ లోకి, నాకు ఇప్పుడు అర్థం. అందుకనే భక్తులు ఎక్కడ తింటారు అంటే, ఇప్పటిదాకా భోజనం చాలా సార్లు చేస్తుంటాం కదా, ఇప్పుడు వచ్చామండి మనం, ఇప్పుడు వచ్చాం. మీరు ఎప్పుడైతే భక్తి చేస్తే, ఈ జన్మలోవే కాదండి, ఇంతకు ముందు ఎన్నో జన్మల యొక్క పాప ఫలితాలన్నీ పోతాయి. ఎలా అంటే ఎన్నో కిలోమీటర్ల ఫ్యాక్టరీ, దూదుల ఫ్యాక్టరీ ఉంటే ఒక అగ్గి పెట్టి, ఒక అగ్గిపెట్టలో ఒక అగ్గి పొల్ల ఎలిగించేసేస్తే మొత్తం ఎలా భగ్గుమంటాయో, ఈ భక్తికి ఉన్న అగ్ని ఎలాంటిదంటే, పవిత్రత ఎలాంటిదంటే ఎంత అపవిత్రునైనా పవిత్రం చేయగలదు. సో మనకు బాగా తెలుసు మనం చాలా పాపాలు చేసామని మనం రియలైజ్ అవ్వగలిగితే, అంత తీవ్రమైన భక్తి చేస్తే డెఫినెట్ గా మనకి విముక్తి కలుగుతుంది. మృగారి లాంటి వాడికి గ్యారంటీ ఇచ్చి అంత భక్తిలో గురువు గారు ఆనందపడేంత విధంగా తన జీవితం ఉన్నప్పుడు, జగాయి మథాయి లాంటి వాళ్ళు మారిపోగలిగినప్పుడు మనం మారమండి. భక్తి తీసుకుంటే మారుతాం. కానీ ఇక్కడ మృగారి కేసు వెరీ డిఫరెంట్. గురువు చెప్పిన వెంటనే ఆ బాణం విల్లు ఎరగొట్టమంటే ఎరగొట్టేశాడు. ఇంకా నెక్స్ట్ ఒక పాప ఆలోచన లేదు, మొత్తం వేలతో సహా ఆలోచనలు తీసివేశాడు. మనం కనుక మన గురువుని ఆశ్రయించినప్పుడు అదే విధంగా ఉండగలిగితే మనం కూడా క్లియర్ అయిపోతాం మాతాజీ. మన ప్లేట్ కూడా, మన స్లేట్ కూడా క్లీన్ గా అయిపోతుంది. ప్రాబ్లం ఏంటంటే మనం గురువు చెప్పింది మొత్తం వినకపోతే దాని తగ్గట్టుగానే ఉంటుంది ఫలితం అనేది కూడా. దీక్ష గురువు కావాలంటారు, దీక్ష గురువు, శిక్ష గురువు. ఎప్పుడైతే దీక్ష ఇస్తారో గురువు గారు, మన పాపాలన్నిటిని కూడా తీసి మన స్లేట్ క్లీన్ గా ఇస్తారు ఆయన. ఆ తర్వాత మనం ఏదైనా పాపకర్మల్లో గనక ఉంటే మనం గురువుకు అపరాధం చేసినట్టు అవుతుంది. మనల్ని రికమెండ్ చేసినందుకు గురువు కూడా సఫరింగ్స్ వస్తాయి. అందుకని దీక్ష తీసుకున్న తర్వాత పవిత్రమైన జీవితం గడపండి అని చెప్తారు. ఎందుకంటే మన యొక్క కర్మల వల్ల మన గురువు కూడా ఎఫెక్ట్ వస్తుంది. ఎందుకంటే ఆయన రికమెండ్ చేశాడు కదా కృష్ణకి, ఈజ్ వెరీ ప్యూర్ సోల్, కృష్ణ యాక్సెప్ట్ హిమ్, పరంపరలో కనెక్ట్ చేసుకోండి అని గురువు రికమెండ్ చేసే. ఇప్పుడు మనం ఎవరికైనా రికమెండ్ చేసాం అనుకోండి, ఈడు 5 లక్షలు ఇస్తాడండి మీకు గ్యారంటీగా, ఇవ్వకపోతే నేను హామీ, వాడు ఎగ్గొడితే ఎవరిది రెస్పాన్సిబిలిటీ? మన పేకల మీద కూర్చుంటారు. ఓ నువ్వు ఇస్తాన్నావు కదా, వాడు ఎగ్గొట్టా, నువ్వు ఇచ్చేసేనన్నా, వాడు ఊ రోజులు వెళ్ళిపోయాడు. ఇప్పుడు గురువు రెస్పాన్సిబిలిటీ. అందుకనే గురువు చాలా పరీక్ష పెట్టి 2-3 సంవత్సరాలు వాడి కేటగిరీ అంతా చూసి, వాడు ఎలా ఉంటున్నాడు, ఎలా బిహేవ్ చేస్తున్నాడు అని చూసి అప్పుడు కానీ ఇవ్వరు. ఎందుకు మనకి శిక్షా ప్రోగ్రాం అంతా చేస్తున్నాం, 8 రౌండ్లు, 12 రౌండ్లు, 16 రౌండ్లు, ఎందుకని? వాడికి స్థిరత్వం రావాలి. స్థిరత్వం వచ్చిన తర్వాత గురువుని తీసుకున్న, గురువు ఇతనే నా గురువు అని ఆశ్రయం తీసుకున్నాక ఒక 6 నెలల నుంచి 1 సంవత్సర కాలం తను అబ్జర్వ్ చేసిన తర్వాతే దీక్షిస్తారు. మన గురు మహారాజు కూడా చాలా సార్లు చెప్తారు, ఎవరైతే ఇనిషియేటెడ్ డిజాబుల్స్ దయచేసి ఏదైతే యొక్క సంకల్పాలు తీసుకున్నారో దయచేసి పాటించండి, రైట్? మన సీనియర్స్ అందరూ చెప్తారు, ఒకవేళ మీరు పాటించకపోతే మన గురు మహారాజ్ హెల్త్ కి డిస్టర్బెన్స్ అవుతుంది, రైట్? మనం అపరాధం చేస్తే మన రికమెండ్ చేసినందుకు ఆయన సఫరింగ్ అవుతుంది, రైట్? సో అది మాత్రం డెఫినెట్ గా భక్తి తీవ్రతగా చేస్తే అన్ని పాప ప్రక్షాళన జరుగుతుంది. అందుకనే భక్తులు వేరే వాళ్ళ ఇంటికి వెళ్తే పాలు తాగుతారు, మజ్జిగ తాగుతారు, అంత తప్ప ఎక్కువ ఏం తీసుకోరు. మీరు అబ్జర్వ్ చేసి ఉంటే ఏమండి, ఆ రెండింటికి ఏముండదా? ఏముండదంటే అది కూడా భగవంతుడు సమర్పించుకుని తీసుకుంటాం. ఎందుకంటే పాలు పెరుగు అంతే ఇంకా పవిత్రమే కదా, అవి మాత్రం తీసుకు పెరుగు అన్నం తింటారు, లేకపోతే ఫ్రూట్స్ తీసుకుని వచ్చేస్తారు, డ్రై ఫ్రూట్స్ తీసుకుంటారు వాళ్ళ ఇంట్లో, అదే పాలు తాగుతారు అంతే. హరిబోల్ మాతాజీ, థ్యాంక్ యూ. మాతాజీ, వేరే మార్గంలో సంపాదించిన డబ్బులతోటి గుండె చందాలు ఇస్తారు కదా మాతాజీ, ఆ డబ్బులతోటే మరి అక్కడ భోజనాలు అవి పెడితే అవి తింటాం కదా మాతాజీ మనం. అదే ఏ తిన్నా ఒకటే కదా, ప్రసాదమే తినాలి. రైట్. ఉమ్, సో మనకున్న కండిషన్ ప్రకారం, మన చిన్నప్పటి నుంచి మనం ఉన్న అండర్స్టాండింగ్ ప్రకారం జనాలు ఏమనుకుంటారంటే 10 పాపకర్మలు చేసేసి ఒక 10 పుణ్యకర్మలు చేస్తే 10 - 10 0, నా ప్లేట్స్ 0 ఖాళీగా ఉంది అనుకుంటారు. బట్ అది కాదు, కర్మ సిద్ధాంతం వెరీ డిఫరెంట్. 10 పుణ్యకర్మలు చేసావా, ఆ ఫలితం పుణ్యం అనుభవించు. 10 పాపకర్మలు చేసావా, దాన్ని పాపం శిక్ష అనుభవించాలి. రెండిటికి 2 డివిజన్స్ ఉంటాయి. అంతేగాని ఉమ్, 10 - 10 0. వీడు 10 మందిని చంపేశాడు, బట్ వెళ్ళి ఒక 1,00,000 రూపాయలు డొనేషన్ చేసేసాడు, లేదా 1,00,000 మందిని అన్నం పెట్టేశాడు, కాబట్టి 2 ఈక్వల్ అయిపోవటం అటువంటిది ఉండదు కర్మ సిద్ధాంతంలో. ఎవరు అమాయకులు అన్నకున్న వాళ్ళు చేస్తారు తప్ప, ఈ యొక్క ఆ నలిఫై అయిపోవటం, పాపం మైనస్ పుణ్యం, పుణ్యం మైనస్ పాపం ఉండవు. పాపం అనుభవించాలి, పుణ్యం అనుభవించాలి. ఈ భక్తి ఎప్పుడైతే భక్తి చేసినప్పుడు మాత్రమే ఈ పాపం పుణ్యం అన్ని కూడా 0 అయిపోతాయి. మొత్తం స్లేట్ అంతా 0 అయిపోతుంది కదండి. ఎందుకని మనం ప్రతి కర్మ భగవంతుని ప్రీత్యర్థమే చేస్తున్నాం. సో ఇప్పుడు కనుక మనం తీవ్రమైన భక్తి చేస్తే, ఈ జన్మలోనే కాదు, ఎన్నో జన్మల నుంచి మనం మోసుకుని వస్తున్న పాప కర్మ ఫలితాలే కాదు, పాపం చేయాలన్న ఆలోచన ప్రవృత్తి కూడా పోతుంది. లేకపోతే వెరీ డిఫికల్ట్ అన్నమాట. రైట్. ఓకే. సో 30 శ్లోకంలో ఏం చెప్తున్నారు? వాళ్ళ కుటుంబ పోషణ కోసం ఏదైతే పాపకార్యాలు చేశాడో వాడు మరణానంతరం అనుభవిస్తాడు. మనం చాలా చక్కగా చర్చించుకున్నాం. మాతాజీ కూడా క్వశ్చన్ దానికి రిలేటెడ్ అడిగారు. సో ఎవరైతే ఈ యొక్క కుటుంబంలో ఎవరైతే వారి యొక్క సంపాదన తీసుకుంటారో వాళ్ళ వరకు కూడా ఏమని చెప్తున్నారు, కొంతవరకు బాధ్యులు వాళ్ళు కూడా. ఎందుకని ఆ చేతన వాళ్ళకి మెయింటైన్ అవుతుంది. ఒకవేళ వాళ్ళు పుణ్యంగా ఉన్నప్పటికీ కూడా జనాల్లో సమాజంలో గౌరవం అనేది ఉండదు, అవమానం భరిస్తూ ఉండాలి, తలెత్తుకొని తిరగలేరు కదండి. కొంతమంది వలస వెళ్ళిపోతారు, ఆ ప్లేస్ విడిచిపెట్టేసి ఉండలేరు, ఎందుకంటే అసలు ఉండలేరు ఇంకా అక్కడ కదండి. ఎందుకంటే శ్రీమద్ భాగవతం చెప్తుంది, బాగా బతికిన వ్యక్తికి ఆ ఏమంటారు, అవమానం కూడా మరణం కంటే ఎక్కువగా ఉంటుంది. బాగా బతికిన వ్యక్తికి చావైనా భరించగలుగుతాడు, కానీ అవమానం భరించలేడు కదండి, అగౌరవం భరించలేడు కదండి. ఆ విధంగా వాళ్ళు ఆ విధంగా శిక్ష అనుభవిస్తారు అనమాట వాళ్ళందరూ కూడా. రైట్. సో ఇంకేమని చెప్తున్నారు, ఈ విధంగా సొమ్ము అంతా కూడా పోతుంది. సొమ్ము అంతా పోని సొమ్ము అంతా ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతున్నాం కదా, కొన్ని పాపం సొమ్మేనండి, మేము చనిపోయిన తర్వాత మాతో తీసుకెళ్ళట్లేదు కదా, మాకు యమలోకంలో యమధర్మరాజు ఎందుకు శిక్షించాలి అంటే, ఈ భౌతిక ప్రపంచంలో పోలీసు ఇప్పుడు మనం పట్టుకున్నాడు అనుకోండి, ఎవరైనా ఇప్పుడు దొంగతనం చేశారు, వాడిని పట్టుకున్నంత మాత్రాన ఓకే పోలీసు గారు మేము ఏదైతే ఇవి దొంగతనం చేసాం ఇవి తీర్చేస్తున్నాం మమ్మల్ని వదిలిపెట్టానంటే వదిలిపెడతారా? లేదు. ఎందుకు దండిస్తారు? ఆ పాప ప్రవృత్తి ఆలోచన వచ్చినందుకు దండం తీసుకోవాలి. రైట్. సో ఆలోచన చేసినందుకు, ఇప్పుడు ఎవరినైనా ఒకరిని సంహరించేసి అయ్యో మాకు తెలియకుండా సంహరించేసామండి, వాళ్ళు మళ్ళీ మేమే బతికించేస్తాం, మేమే వాళ్ళ మెడ కోచేసాం, మేమే వాళ్ళ హాస్పిటల్లో పెట్టేసి మేమే వాళ్ళు బతికించేస్తాం, నార్మల్ వ్యక్తి వరకు మాదే బాధ్యత కాబట్టి మమ్మల్ని విడిచిపెట్టానంటే విడిచిపెడతారా? విడిచిపెట్టరు. ఎందుకంటే ఆ పాపం చేసిన ఆ ప్రవృత్తి ఆలోచన ఆ కర్మకి అనుభవించాల్సిందే వాడు అని క్లియర్ గా ఇక్కడ మనకి మన కపిల భగవానుడు చక్కగా చెప్తున్నారు. రైట్. అంటే అంటే సో మాతాజీ ఇక్కడ ఉమ్, ఇక్కడేమో భౌతిక ప్రపంచంలో పోలీసులు, పైన నరకం, మళ్ళీ దాని తర్వాత ఇక్కడ భౌతిక ప్రపంచానికి వచ్చిన మూడోసారి మళ్ళీ ఉంటది, ఆ, 3 సార్లు ఉంటది ఉంటుంది. శిక్ష. అది 3 సార్లు ఎన్ని జన్మలు అనుభవించాలో తెలియదు. మీరు నెంబర్ కౌంట్ అదే చేస్తున్నారు, మాతాజీ ఎన్ని ఈ జన్మలకి ఎగ్జాంపుల్ ఎన్ని చెప్పొచ్చు జన్మలకి మాతాజీ. తీరుతుందో మనకు తెలీదు. రైట్. ఇప్పుడు చేసిన పాప ఫలితం వెంటనే అనుభవిస్తామని లేదు, ఎన్నో జన్మల తర్వాత అనుభవించవచ్చు కూడా. మన మన యొక్క మన బ్రాండ్ అంబాసిడర్ ఎవరు, మన ఎవరైనా ధృతరాష్ట్రుడు కృష్ణ భగవాన్ అడుగుతారు, నేనేం పాపం చేశానని నా కళ్ళెదురుకుంటే నా 100 మంది పిల్లలు చనిపోయారు అని అడుగుతాడు. ఆయన అని అడిగినప్పుడు కృష్ణ భగవాన్ చెప్తారు, ఇప్పుడు నువ్వేం చేయలేదు, బట్ అంతకు ముందు జన్మలకి ఎన్నో వందల జన్మలో 10 జన్మలో చెప్తాడు ఆయన. అన్ని 50 జన్మల ముందు మాతాజీ. ఆ ఆయన ఒక వేటగాడంట. ఆ వేటగాడు ఏం చేశాడు, ఆ, తన పిల్లలందరినీ కూడా ఆ యొక్క మగ పక్షి చూస్తుండగానే 100 మంది చిన్న పక్షులన్నీ చంపేస్తాడంట. సో ఆ విధంగా అప్పుడు నువ్వు సంహరించో దానికి అనుభవించాలి. మరి నేను గుడ్డివాడిని ఎందుకు అయ్యాను అంటే, ఒకసారి ఒక జన్మలో అంట ఆయన మహారాజు అంట. సో ఆయన రాజ్యంలో కొలనులో హంసలు నడుస్తాయి కదా, వయ్యారంగా నడుస్తుంటాయి. సో నా ముందే ఇంత వయ్యారంగా నడుస్తారని చెప్పి హంసలకు కళ్ళు పొడిపించాడంట ఆయన. సో దానికి ఫలితంగా నువ్వు ఇప్పుడు గుడ్డివాడివయ్యావు. సరే అయితే బాగుంది, మరి ఇన్ని జన్మలు ఎందుకు వెయిట్ చేయాల్సి వచ్చింది? అదేనయ్యా, ఇన్ని జన్మల్లో నువ్వు ఎంత పుణ్య కార్యక్రమాలు చేసుకున్నావో దానికి అనుభవిస్తూ వస్తున్నావు, కానీ నువ్వు 100 మంది సంతానాన్ని పొందడానికి నీకు అర్హత లేదు ఇప్పటివరకు కూడా. సో ఈ జన్మలో 100 మంది సంతానం పొందడానికి అర్హత వచ్చింది కాబట్టి సో అది ఇప్పుడు క్లియర్ అవుతుంది. ఎందుకంటే మరి 100 మంది సంతానం మనకి కూడా పోవాలంటే ముందు 100 మంది సంతానం మనకు కలిగి ఉండాలి కదా. 100 మంది సంతానం కలిగి ఉండడానికి కావాల్సిన పుణ్యం కలిగి ఉండాలి కదా, రైట్? మనం చూస్తాం ప్రపంచంలో ఒక్క సంతానం కూడా లేని దంపతులు ఎంతో మంది బాధపడుతూ ఉంటారు, అది కూడా ఒక పాపకర్మ ఫలితం. అలాగా 100 మందిని ఒకేసారి నువ్వు సంతానంగా పొందడానికి కావాల్సిన సుకృతి ఇప్పటికి వచ్చింది ఈ జన్మకి. సో ఇప్పుడు అవన్నీ కలిసి ఇప్పుడు నీకు ఈ విధంగా వచ్చాయి. సో కర్మ ఎలా వ్యవహరిస్తుంది అన్నది ఎవరు చెప్పలేం, వెరీ కాంప్లెక్స్. అది అది భగవంతుని యొక్క కను సైగల్లో జరుగుతూ ఉంటుంది. అది మైక్రో మేనేజ్మెంట్. అది మనం ఇలాగే జరిగింది కాబట్టి నువ్వు వాళ్ళని తోచేసావు కాబట్టి ఇప్పుడు నిన్ను ఎవరు వచ్చి తోచేసారు నువ్వు కాలు ఇరిగాయి అని చెప్పడానికి లేదు. సో ఏది ఎలాగైనా జరగవచ్చు. అందుకని ఇంత భయంకరమైన ఈ కర్మ యొక్క సుడిగుండం నుంచి బయటపడాలి అంటే ఒకటి ఏంటి, భక్తి. భక్తి తప్ప మనం బయటకు అసలు రాలేం ఈ సుడిగుండంలోంచి. చెప్పలేము అసలు ఎన్ని జన్మలు పడుతుందో, ఎందుకంటే ప్రతిసారి వచ్చినప్పుడు ఒక కర్మ ఫలితం అనుభవించడానికి వస్తాం, వచ్చిన వాళ్ళం ఖాళీగా ఉండం, మళ్ళీ కొన్ని కర్మలు చేస్తాం, మళ్ళీ చేస్తాం, మళ్ళీ ఇంకొంచెం సంసార లంపటంలో పడిపోతాం. సో ఆ విధంగా బయటకు వెళ్ళటం అనేది అసాధ్యం. అందుకనే ఎవరైతే మనకి బయటకు రావడానికి మార్గం చూపించే గురువుని మనం అంతలా గౌరవిస్తాం, ఎందుకంటే ఆ గురువు మనకెంతో అద్భుతమైన విషయాన్ని చెప్పి ఈ యొక్క అంధకూపం, సంసారం అనే అంధకూపం, మన ఎవరైనా శంకరాచార్య గారు చెప్తారు. శంకరాచార్య గారు ఒక శ్లోకంలో చక్కగా రాస్తారు, ఈ సంసారం అనే అంధకూపం అనే బావిలో పడిపోతే గురువు అనేవాడు తన చెయ్యి ఇచ్చి పైకి తీసుకుని వచ్చి మనని ఉద్ధరించడానికి ప్రయత్నిస్తుంటే మనలాంటి వాళ్ళు ఏమంటాం, గురువు గారు చెయ్యి ఇవ్వటం కాదు, మీరు డైరెక్ట్ గా కిందకు వచ్చి నన్ను తీసుకుని వెళ్ళండి. సో ఇది మన పరిస్థితి, కానీ గురువు చేయడానికి రెడీగా ఉంటారు. సో ఆ విధంగా మనం ఆసరా తీసుకుని బయటకు వస్తేనే బయటకు రాగలం తప్ప మనంతటికి మనం అందకు మన బావి చీకటి, మొత్తం చీకటి బావి. మనం పిలిచిన ఎవరికి వినిపించదు, మనం ఎక్కడ ఉన్నామని ఎవరికి తెలీదు. గురువు ఎంతో కరుణతో మనలాంటి వాళ్ళ ఆర్తనాదాలు విని ఆయన వస్తాడు, పిలవకపోయినా వస్తాడు, చేయి అందిస్తాడు. మనమే ఉంటాం, మీరు ఖాళీగా ఉన్నారు గురువు గారు, నేను బిజీగా ఉన్నాను కాబట్టి, మీరు ఖాళీగా ఉన్నారు కాబట్టి కిందకు వచ్చి నన్ను మీరు ఎత్తుకుని పైకి తీసుకుని వచ్చేసేయండి, అప్పుడు చూద్దాం. ఇది మన దౌర్భాగ్యం. కానీ మనం గురువుని కనుక పట్టుకుంటే ఏదైతే కపిల భగవానుడు చెప్తున్నాడో అవన్నీ మనం సఫర్ అవ్వకుండా చక్కగా భక్తి చేస్తే మళ్ళీ ఇంకో తల్లి గర్భంలో మనం పెట్టబడం, రైట్? ఇక్కడితో ఆపేద్దామండి. మనం నెక్స్ట్ వీక్ చాలా తక్కువ మాత్రమే ఉన్నది, ఇంకా 2 శ్లోకాలు కొంచెం ఉన్నది, అవి మనం నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేద్దాం. హరే కృష్ణ. ఏమైనా సందేహాలు ఉన్నాయా డివోటీస్ ఇప్పటి వరకు చర్చించుకున్న దాంట్లో? హరే కృష్ణ. భయంగా ఉంది మాతాజీ, చాలా ఇవన్నీ వింటుంటేనే భయంగా ఉంది. గరుడ పురాణం వింటే ఇంకా భయం వేస్తుంది. గరుడ పురాణం మొత్తం టేబులర్ ఫామ్ లో 2 1 2 2 2 4 లాగా ఈ పాపం చేస్తే ఇది, ఈ పాపం చేస్తే వస్తుంది కదా మాతాజీ, భయం వచ్చేస్తుంది మాతాజీ. ఆ 5th క్యాంటో అనేది జస్ట్ ఏంటంటే అదేమంటారు, ట్రైలర్ వర్షన్. అది అసలైన సినిమా చూడాలంటే గరుడ పురాణం చదవాలి. అసలు గరుడ పురాణం చదివితే ఒక్కళ్ళు ఉన్నప్పుడు చదివితే చెమట్లే, రైట్? అంత మాతాజీ అప్పుడు మేము విన్నప్పుడు 8 to 9 చెప్తారా, కళ్ళ కూడా వస్తాయి, కళ్ళ కూడా వస్తాయి. యాక్చువల్ గా నేను ఫస్ట్ టైం గరుడ పురాణం ఒకసారి సింగపూర్ నుంచి ఒక ప్రభు వచ్చినప్పుడు శ్రీశాద్రిపురంలో 2 క్లాసులు తీసుకున్నారు. సో ఫస్ట్ క్లాస్ వినొచ్చిన తర్వాత నాకు ఫుల్ దడొచ్చింది, బాగా టెన్షన్ అయిపోయింది. 2వ క్లాసులో ఎలాగైనా ప్రభుత్వం క్వశ్చన్లు అడిగేయాలని డిసైడ్ అయిపోయి వెళ్ళాను. నాకంటే ముందు ఇంకా చాలా మంది ఆతృతగా టెన్షన్ గా సాటర్డే సండే పెట్టారు. సో సాటర్డే క్లాస్ ఈవినింగ్ 6 to 7 తీసుకున్నారు ప్రభు. నెక్స్ట్ డే సండే ఆయన 6 o'clock అంటే 5ంటికి అందరూ వచ్చి కూర్చునిపోయాం, ఎందుకంటే అందరికి బాగా టెన్షన్ అయిపోయింది, ఏం చెప్తారు ఈ రోజు, ఇంకేం వినాలి. సో అందరూ 6:30కి ఆయన ఒక ½ hour లో క్లాస్ కంప్లీట్ చేసి క్వశ్చన్స్ అన్నారు, అందరు క్వశ్చన్స్ అది ఇది. సో ఇంకా నేను ఎన్నో అనుకుని నన్ను అడగాలని అప్పుడు నా ముందు ఎవరో ఒకళ్ళు అడిగేశారు, మన భక్తుల పరిస్థితి ఏంటి. అప్పుడు ఆయన ఒక కండిషన్ చెప్పారు, ఏదైతే ఇప్పటివరకు చెప్పానో అవన్నీ అభక్తులకు సంబంధించినవి, భక్తులకి ఈ కేటగిరీలోకి రారు, ఈ భక్తులు అన్న వాళ్ళు యమపురి వెళ్లాల్సిన అవసరం లేదు, యమరాజు డ్యూరేషన్ లో లేరు. ఇక అంతే, వెంటనే అయితే నా క్వశ్చన్ అని క్లియర్. ఎందుకంటే మనం కృష్ణ డాగ్స్ కదండి, కృష్ణ భగవాన్ యొక్క డాగ్. మన మెల్లో కృష్ణ భగవాన్ యొక్క బెల్ట్ అనేది వేసుకుంటున్నాం, కంటిమాల. మేము కృష్ణ సర్వెంట్ అని చెప్పుకుంటున్నాం. సో మనం కృష్ణ కోర్టుకి వెళ్తాం మనం తప్పులు చేస్తే. సో ఆయన మనని ఎక్కడ పెట్టాలో పెట్టి త్వరగా ఆయన దగ్గర తీసుకుని పోయి ప్రయత్నం చేస్తారు. మనకి వేరే వాళ్ళకి తేడా ఏంటంటే, మనకి మెల్లో బెల్ట్ ఉండి ఒక ఓనర్ ఉన్న కుక్క అయితే, మనం బెల్ట్ లేకుండా వీధి కుక్కల్లాగా మిగతా వాళ్ళు. వీధి కుక్కను ఏం చేస్తారండి, వీధి కుక్క అనుకుంటుంది చాలా ఫ్రీగా ఉన్నాను, ఏం పాటించక్కర్లేదు, ఎక్కడ కావాలంటే అక్కడ తిరుగుతాను, ఎక్కడ కావాలంటే అక్కడ తిరిగే అవకాశం ఉంటుందేమో, కానీ ఎరకొట్టేస్తారు దొరికితే మున్సిపాలిటీ వాళ్ళు కదండి. మున్సిపాలిటీ వాళ్ళు ఎరకొట్టేస్తారు. అదేమో మలిన పదార్థాలు అన్ని తింటూ ఉండాలి కదండి. ఒక షెల్టర్ ఉండదు, ఒక రోజు ఒక చోట ఉండాలి. కానీ ఓనర్ ఉన్న డాగ్ చూడండి ప్రశాంతంగా ఉంటుంది. ఆ ఓనర్ పెడతాడు రోజుకింతని, మంచి ఆహారం పెడతాడు. ఓనర్కి ఏ ఏసీలో కూర్చొని ఈడు ఏసీలో కూర్చోవచ్చు, ఒక స్థిరమైన ఉంటుంది, హ్యాపీగా ఉంటాడు కదండి. సో చాలా తేడా ఉంది. సో మన మహారాజా ఇదే ఎగ్జాంపుల్ ఇస్తారు. మనం కృష్ణ డాగ్స్, వాళ్ళందరూ స్ట్రీట్ డాగ్స్. సో చాలా డిఫరెన్స్ ఉంది కృష్ణ డాగ్కి స్ట్రీట్ డాగ్కి, రైట్? ఇదనమాట. మనం కృష్ణ యొక్క కృష్ణ మనకి జడ్జి కింద ఉంటారు. మనం ఆ యొక్క అసెంబ్లీకి వెళ్ళి మనం నెక్స్ట్ లైఫ్ ఏంటో మనకు ఉంటుంది. వీళ్ళకి ఏంటంటే డైరెక్ట్ యమధర్మరాజు, వాళ్ళ డిస్కషన్స్ వేరేగా ఉంటాయి, రైట్? సో కానీ మనం ఆ కృష్ణ అసెంబ్లీకి వెళ్ళే అర్హత ఉందా అది కూడా మనం చెక్ చేసుకోవాలి, రైట్? బెల్ట్ ఒకటే వేసుకుంటున్నామా, నిజంగా కృష్ణ డాగ్ కింద ఉంటున్నామా, అది కూడా చాలా ఇంపార్టెంట్ కదండి. ఒక్కోసారి వాళ్ళ ఓనర్, తన ఓనర్ డాగ్ కాకపోయినా పొరపాటున ఏదో మెల్లో ట్యాగ్ పడిపోయి రక్షింపబడుతున్నా, వీడు ఓనర్ కాదని తెలిసినప్పుడు వెంటనే మున్సిపాలిటీ వాళ్ళు అటాక్ చేసేస్తారు కదండి. సో మనం చెప్పుకోవటమే కాదు, నిజంగా కృష్ణ డాగ్ లా ఉండాలి, అప్పుడు మనకి 100% ప్రొటెక్షన్ అనేది ఉంటుంది, రైట్? ఓకే, హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మనం ఇందాక టాపిక్ వచ్చినప్పుడు మా బ్రదర్ వచ్చారు మాతాజీ, వినలేకపోయాను. అంటే అప్పుడు నెల నెల పెట్టాలా మాతాజీ పెద్దవాళ్ళకి, చనిపోయిన వాళ్ళకి? అవును, ఫస్ట్ సంవత్సరం వన్ ఇయర్ సంవత్సరికం అయ్యాక పెట్టాలా, అంతే. ఫస్ట్ పెట్టాలి, తర్వాత ఇంకా పెట్టాం. తర్వాత సంవత్సరానికి ఒకసారి పెట్టాం. అంటే ఇప్పుడు రోజు ఫస్ట్ మనం బయట పెడతాం మాతాజీ, అట్లా అలా కొంతమంది పెడతారు, ఇంకా కొంతమంది పెడతారు. బట్ యాక్చువల్ గా అదేమి శాస్త్రం మిమ్మల్ని పెట్టమని చెప్పలేదు. బట్ కొంతమంది అవుట్ ఆఫ్ లవ్ పెడతారు. నేను కూడా చూసాను, ఎలహంకలో ఉన్నప్పుడు మా ఇంటి ఎదుర్కొంటే ఒక ముసలావిడ ఉండేవారు. ఇప్పుడు కూడా వాళ్ళ హస్బెండ్ కోసం ఒక ముద్ద పెట్టేసేవారు ఆవిడ బయట. అలా కొంతమంది పెడతారు. మాతాజీ కాకులు వచ్చి తినేస్తాయి మాతాజీ, రోజు పెడతాము, రైట్? అదృష్టం అది. సంవత్సరంలో రోజు నెల నెల పెట్టాలా? ఫస్ట్ సంవత్సరం పెట్టాలి. అది బ్రాహ్మిన్స్ వైశ్యాస్ చేస్తారు కదా మాతాజీ, నెల మాసికాలు అట్లా అని. మాలో అవి చేయం మాతాజీ, ఎవరైనా పెట్టొచ్చా అట్లాగా? యాక్చువల్ గా అందరూ పెట్టాలనే ఉంది, మరి ఇక్కడ వర్ణం గురించి ఎప్పుడు మాట్లాడలేదు అదనమాట. అంటే మాతాజీ సంవత్సరంలో ఒకసారి 11వ రోజు అప్పుడే 12 నెలలకు సరిపడా ఒక్కసారి చేపిస్తారు మాతాజీ. మాలో అయితే నెలలా పెట్టకుండా సంవత్సరానికి సరిపడా మొత్తం ఏవైతే పెడతామో అవన్నీ పంతులు గారే అన్ని అలా చేపిస్తారు మాతాజీ. మళ్ళీ సంవత్సరం అప్పుడంతా పెడతాం, మళ్ళీ పెడతాం నెల నెల, ఓకే మాతాజీ? మళ్ళీ పెడతాం నెల నెల. అప్పుడు ఎందుకు పెడతారంటే, ఒకవేళ ఈ ప్రతి మధ్యలో ఏమైనా మిస్ అయిపోతామేమోనని ముందస్తుగానే పెట్టించేస్తారు. బట్ యాక్చువల్ గా ప్రతి నెల మనం పెట్టాలి. బాధ్యత, వాళ్ళు ఇచ్చిన దేహం ఇంకా మన దగ్గర ఉంది, అది ఇంకా వాడుకుంటున్నాం. వాళ్ళ దేహాన్ని, ఇంకా వాళ్ళు ఇచ్చిన దేహాన్ని మనం ఇంకా వాడుకుంటున్నాం, మన బాధ్యత. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మనం ప్రతిరోజు బ్రహ్మార్పణం చెప్పుకొని భోంచేస్తాం, ప్రసాదం తీసుకుంటాం కదా. ఎక్కడికైనా ఆశ్రమంకి వెళ్ళినా కూడా గోవింద నామస్మరణ చేయించి పెడతారు కదా ప్రసాదము. దాంట్లో కూడా దోషం ఉంటుందా మాతాజీ? ఆ ప్రసాదంలో కూడా దోషం ఉంటుందా? ప్రసాదం అంటేనే దోషం కాదు, అది ప్రసాదం అయితే దోషం ఉండదు, అది ప్రసాదం కాకపోతేనే దోషం. అప్పుడు మనం ఎక్కడైనా పెట్టినప్పుడు బ్రహ్మార్పణం చెప్పుకొని తీసుకుంటే అది ప్రసాదమే అవుతుంది కదా మాతాజీ? అలా అనుకుంటే ఇప్పుడు నాన్ వెజ్ తినేవాడు కూడా నేను బ్రహ్మార్పణం చెప్పుకుని తింటానంటే ప్రసాదం అవ్వదు కదా. ఉల్లిపాయతో వండిన దాన్ని కూడా నేను బ్రహ్మార్పణం అనుకుంటే ప్రసాదం అవ్వదు కదండి. మనం అన్నంత మాత్రాన్ని అది అవ్వదు. మనం ఎటువంటి చేతనతో చేస్తున్నాం ఇంపార్టెంట్, నోటి మాటే కాదు, మనం చేతన కూడా ఇంపార్టెంట్, అంతే కదండి. ఇప్పుడు ఎవరిని చంపేసి కృష్ణ నీ కోసం చంపేశాను, నీ ధర్మాన్ని పాటించట్లేదు కాబట్టి చంపేశాను అంటే కొన్ని ధర్మాల్లో ఉన్నారు ఇప్పుడు. అలాగే మేము చెప్పినట్టు పాటించకపోతే మేము చంపేస్తాం, మా ధర్మంలో చెప్పబడింది అంటారు. అది ఎంతవరకు న్యాయం కదండి, చంపకూడదు వేరే వాళ్ళని. కానీ మన ధర్మాన్ని మనం చెప్పాలి, ఇది ధర్మం అని చెప్పాలి, ఆచరిస్తే వాడు ఉద్ధరింపబడతాడు లేకపోతే లేదు. రైట్, సో అదనమాట. నేను ఏదైతే తప్పు చేసేసి ప్రతిదానికి ఇది నేను భగవంతుడి కోసం చేశాను అంటే అది సమంజనీయం కాదు, అప్పుడు మనం ప్రసాదం తింటున్నట్టు కాదనమాట. మనం అనుకుంటాం అంతే తప్ప కాదు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, నిన్న మనము గురువాష్టమం చెప్పుకున్నాంగా మాతాజీ, అలాగే వాళ్ళ వివాళ్ళ కూడా ముకుందమాల గురించి చెప్పారుగా మాతాజీ, ఒక శ్లోకం మన ప్రభుత్వం అలాగా చెప్పచ్చు కదా మాతాజీ, అది కూడాను. నాకు నెక్స్ట్ నా మైండ్ లో రెండు పుస్తకాలు ఉన్నాయి, బ్రహ్మ సంహిత, ముకుందమాల స్తోత్రం. ఈ పుస్తకం అయిపోతుంది కదా, యాక్చువల్గా ఈ రోజు కంప్లీట్ చేద్దాం అనుకున్నా, బట్ క్వశ్చన్స్ రావటం వల్ల ఈ రోజు మనం కంప్లీట్ చేయలేకపోయాం. బట్ క్వశ్చన్స్ ఆర్ ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనకు క్వశ్చన్స్ వస్తున్నాయంటే మనం చెప్పిన దాన్ని ఆలోచిస్తున్నాం, పాటించే ప్రయత్నం చేస్తున్నాం. సో నేను నా దృష్టిలో బ్రహ్మ సంహిత, ముకుందమాల స్తోత్రం రెండు ఉన్నాయి మాతాజీ. సో ఏదోటైతే స్టార్ట్ చేస్తాను ఈ పుస్తకం అయిపోయిన తర్వాత. మాతాజీ టైమింగ్స్ మాతాజీ, గురువాష్టకం కూడా ఇదే టైమింగ్ చెప్పారా? గురువాష్టకం అది భక్తి వృక్ష ఎవ్రీ వెడ్నెస్డే 5 to 6:30 అనమాట. సో యాజ్ పార్ట్ ఆఫ్ భక్తి వృక్షాలో మేము గురువాష్టకం చర్చించుకున్నాం మాతాజీ, నిన్న అంతకు ముందు వారం చర్చించుకున్నాం. ఇప్పుడు ఇంకా రెండు బుక్స్ చెప్తా అన్నారు కదా, అవి కూడా ఇదే టైమా, ఈ రోజేనా? గురువారమే జరుగుతాయి. ఈ యొక్క శ్రీల ప్రభుపాద గారి బుక్ రీడింగ్ అంతా గురువారమే 4:15 to 5:45. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కొంచెం ఎక్స్టెండ్ అవుతుంది అంతే. బుధవారం శ్లోకాలు మాత్రం ఇవ్వలేదు. శ్లోకాలు ఇవ్వలేదా? అవును, యాక్చువల్ గా చాలా వర్షన్స్ వచ్చాయి. దీని మీద చాలా వర్షన్స్ చేశారు. ప్రకృతి నియమాలు చాలా ఎడిషన్స్ వచ్చాయి. కొన్నిట్లో శ్లోకాలు ఉన్నాయి, కొన్నిట్లో తాత్పర్యాలు ఉన్నాయి, కొన్నిట్లో ఓన్లీ భాష్యాలు ఉన్నాయి. అలాగా ఆ శ్లోకం దానిలోనే ప్లేస్ లోనే అర్థంగా చెప్పేశారు. ఓకే, డైరెక్ట్ గా భాష్యం చెప్పేటట్టు. ఓకే, డైరెక్ట్ గా నా దగ్గర కూడా శ్లోకం లేదు మాతాజీ. ఓకే, అయితే నా దగ్గర ఉంది లేటెస్ట్ వర్షన్ అప్పుడు ఇంకా రెండు శ్లోకాలు ఉన్నాయి నేను చెప్పినట్టు దాంట్లో కూడా. సో నేను ఇవి ఏంటంటే ఈ పుస్తకం వాళ్ళు నాకు ఎప్పుడు వచ్చాయంటే, నేను అప్పుడు బుక్ డిస్ట్రిబ్యూషన్ చేద్దామని టెంపుల్ నుంచి చాలా పుస్తకాలు తీసుకుని వచ్చేసాను. నేను చాలా వరకు కొన్ని వరకే చేయగలను బుక్ డిస్ట్రిబ్యూషన్, మిగతా నా దగ్గర ఉండిపోయాయి. కొన్ని నేను చదువుకున్న పుస్తకాలు అలా ఉండిపోయి, ఇది ఏ వర్షన్ కూడా నాకు తెలియదు, ఇది లేటెస్ట్ ఓల్డ్ వర్షన్ కూడా తెలియదు. సో అప్పటి నుంచి నా దగ్గర ఉంది. సరే, ఇది పుస్తకం చాలా అద్భుతంగా ఉందని స్టార్ట్ చేసాం. సరే, అయితే నెక్స్ట్ మనం బ్రహ్మ సంహిత గాని, ముకుందమాల స్తోత్రం కానీ ఒక ఐడియా ఉంది, చూద్దాం భగవంతుడు ఎలాగా టర్న్ చేస్తారు. చెప్పండి మాతాజీ, నెల్లూరుకి వెళ్ళినప్పుడు తెచ్చుకుంటాం మాతాజీ. కొన్ని బుక్స్ ఇక్కడ ఉండట్లేదు. యాక్చువల్ గా నేనైతే ప్రస్తుతానికి బ్రహ్మ సంహిత ఒకటి మైండ్ లో రన్ అవుతుంది బాగా, ఎందుకంటే చాలా అద్భుతమైన శ్లోకాలు ఉన్నాయి. నెక్స్ట్ ముకుందమాల స్తోత్రం అనుకుంటున్నాను, బట్ భగవంతుడు ఎలా చెప్తారో తెలియదు. చెప్పండి. నెల్లూరుకి వెళ్ళినప్పుడు ఉత్తమ ప్రశ్నలు, సమాధానాలు, ఉపదేశామృతము. ఉపదేశామృతం అప్పుడే చెప్పను, ఎందుకంటే అది కొంచెం హై స్టాండర్డ్. ఇప్పుడు చెప్తే మీరు అందరూ పారిపోతారు, డబ్బడం మొత్తం పారిపోతారు. నేను ఎందుకంటే చూస్ చేసుకుంటే కూడా అలాగే చూస్ చేసుకుంటున్నాను. స్లోగా మనం స్టాండర్డ్ పెంచుకుంటే అప్పుడు నెక్స్ట్ పుస్తకం అర్థమైద్ది. ఒకేసారి హైయెస్ట్ ఉపదేశామృత, భక్తి రసామృత సింధుకి ఇప్పుడు వెళ్తే మీరు పారిపోతారు, నీ ఉండవు ఇక్కడ అంటారు. బ్రహ్మ సంహిత అదే చెప్పండి, ముకుందమాల స్తోత్రం. బ్రహ్మ సంహిత చేసుకుందాం. బ్రహ్మ సంహిత ఆల్రెడీ మనకు కొంచెం టచ్ లోకి వచ్చేసాం, బాగా క్రియేషన్ గురించి ఎక్కువ సార్లు విన్నాం. సో అది కొంచెం మనకి ఈజీగానే అర్థమైపోద్ది. తర్వాత ముకుందమాల స్తోత్రం. ముకుందమాల స్తోత్రం చాలా బాగుంటాయి మొత్తం. అవును మాతాజీ, ఇప్పుడు ఉండేది బెంగళూరు మాతాజీ, అమ్మ వాళ్ళది నెల్లూరు మాతాజీ. అందుకే మాతాజీ నెల్లూరు ఫోటోస్ కూడా పంపిస్తారు. అందుకే మాతాజీ నెల్లూరు బెంగళూరు రెండు కవర్ చేసిస్తారు మాతాజీ. తర్వాత కూడా ఏం బుక్ తో చెప్పండి మాతాజీ, నేను ఇంకా దివాళీకి వెళ్తాను అప్పుడు తెచ్చుకుంటాను. ప్రస్తుతానికి ఈ రెండే, మనం బ్రహ్మ సంహిత, ముకుందమాల స్తోత్రమే మనకి ఆల్మోస్ట్ 6 months పట్టేస్తుంది, ఎందుకంటే వారానికి ఒకసారి కదా మన చెప్తారు. ఈ సోపరిషత్ అప్పుడే కాదు, ఇంకా మనకి అంత స్టాండర్డ్ రాలేదు. బ్రహ్మ సంహిత శ్లోకాలు మాతాజీ మొత్తం మాతాజీ. బ్రహ్మ సంహిత చూడాలి, చాలా శ్లోకాలు ఉన్నాయి నా దగ్గర. ఓకే, అంతే కదా, ఇంకేదైనా ఉందా దాంట్లో? పుస్తకం ఉంది, ఒక చిన్న పుస్తకం ఉంటుంది బ్రహ్మ సంహిత. ఒక 100, 120 pages ఉంటుంది పుస్తకం. ఇంతకంటే కొంచెం పెద్దగా ఉంటుంది. శ్లోకాసేన మాతాజీ అదే శాంతి మాతాజీ దగ్గర ఉన్నది కదా అదే పుస్తకం బ్రహ్మసంహిత చిన్న పుస్తకమే 120 పేజెస్ అంతా ఉంటుందంట అది మనకి ఈ క్యాంటోస్ లోనే వస్తున్నాయేమో కదా మాతాజీ రాదు 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 క్యాంటోస్ లో రాదు ఇందులో లేదు ఓ ఇది వేరే అది లేదు కానీ ముకుందమాల స్తోత్రం ఉంది నా దగ్గర బుక్ అయితే శ్లోకాలన్నీ ఉన్నాయి బ్రహ్మసంహిత ఓకే కానీ తాత్పర్యం మనం చర్చించుకుందాం బాగుంటుంది మనకి అలాగే మాతాజీ మాతాజీ వారంలో ఈ 2 డేస్ ఏనా మాతాజీ మీరు చెప్పే స్పెషల్ క్లాసెస్ బుధవారం గురువారమేనా శ్రీమద్ భాగవతం ప్రతిరోజు నైట్ అది ఓకే మాతాజీ అది మీరు అటెండ్ అవుతున్నారా ఓకే ఓకే 8 టు 9 ఇంకా అంతే మాతాజీ ప్రస్తుతానికి అంతే కాకండి మార్నింగ్ భగవద్గీత చెప్తున్నారా మీరేమన్నా మార్నింగ్ యాజ్ పార్ట్ ఆఫ్ భగవద్గీత సెషన్స్ లో మొత్తం ఒక 8 టు 9 టీచర్స్ ఉన్నాం సో మంత్ లో 4-5 సెషన్స్ నేను తీసుకుంటాను వీక్లీ మంత్లీ ఒక శ్రీమద్ భాగవత సెషన్ కూడా మార్నింగ్ తీసుకుంటాను మళ్ళీ భగవద్గీత ఉద్ధవ్ గీత అంటే ఓట్లు పడట్లేదు టీచర్స్ కూడా మా అమ్మో అంటున్నారు సో మళ్ళీ భగవద్గీత మళ్ళీ భగవద్గీత ఎందుకంటే టీచర్స్ ఆర్ నాట్ రెడీ ఎవరు రెడీగా లేరు ఉద్ధవ్ గీత చెప్తానికి సో ఎందుకంటే టీచర్స్ కూడా ఇంపార్టెంట్ కదా ముకుందమాల లేదు కానీ ఓకే జై థ్యాంక్ యూ సో మచ్ డియర్ డివోటీస్ నెక్స్ట్ వీక్ ఎలాగైనా మనం కంప్లీట్ చేసేవచ్చు ఇంకా 2 శ్లోకాలు ఈ చాప్టర్ లో ఉన్నాయి తర్వాత ప్రభుపాద్ గారు శాంతి సూత్రం గురించి మాట్లాడుతున్నారు ఇంకా సో నెక్స్ట్ వీక్ అది కంప్లీట్ చేసి కుదిరితే బ్రహ్మసంహిత కూడా స్టార్ట్ చేద్దాం ఓకే 34 శ్లోకాలు హరే కృష్ణ మాతాజీ థాంక్యూ మాతాజీ ఏ సంఘంలో ఈ చాప్టర్ కొంచెం చెప్పండి మాతాజీ మేము ఆ బుక్ లో చూస్తాము 3వ స్కందం 30వ అధ్యాయం ఓకే మాతాజీ